అన్నయ్యా ఇదిగో నీ సంచి నీ పుస్తకాలన్నీ సరిగ్గా సర్దుకున్నావా ఆ అమ్మా బాగా టైం అయ్యింది వస్తున్నా బాబు ఇంకా అమ్మా ఈ పెన్సిల్ ముక్కుతో రాయడానికి చాలా కష్టంగా ఉందమ్మా నాకు పెన్ కొనిస్తానావగా కొంటాను బాబు రెండు మూడు రోజుల్లో తప్పకుండా కొంటాను అలాగేనమ్మా శంకర్ పదా వెళ్ళొస్తామమ్మా టాటా వెళ్ళొస్తామమ్మా ఆ శంకర్ రాజా అరే మర్చిపోయామమ్మా ఏమిటి బ్రదర్ ఐ బ్రదర్ ఏ స్వీట్ కిస్ టు మదర్ మొన్న జరిగిన పరీక్షల్లో ఎప్పటిలాగే రాజాకి క్లాస్ అందరిలోకి ఫస్ట్ మార్క్ వచ్చింది అలాగే ఆనవాయితీ తప్పకుండా ఆనందకి లాస్ట్ మార్క్ వచ్చింది వెరీ గుడ్ రాజా వెరీ గుడ్ ఏరా ఆనంద్ కారులో తిరుగుతున్నావు గొప్పగా బ్రతుకుతున్నావు అంటే కాదు మరి అసలు పుస్తకాలు నిలువుగా పెట్టి చదువుతున్నావా తలకిందులుగా పెట్టి చదువుతున్నావా సైలెన్స్ రాజా పేదవాడైనా ఎంతో కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు వాడి చూసి నువ్వు సిగ్గుపడాలరా ఈ రోజు నుంచి వాడి దగ్గర పాఠాలు నేర్చుకుంటే వాడి తెలివితేటలో కొంచెమైనా నీకు అబ్బుతాయి కూర్చో ఆ ఇప్పుడు మీ అందరి మార్కులు చదువుతాను వినండి ఎం మల్లికార్జునరావు 84 ఆర్ శివాజీ 22 ఎస్ వెంకటరావు 36 ఎస్ జితేంద్ర 64 మీరు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని నేను ఇలా అహోరాత్రాలు కష్టపడుతుంటే నువ్వేమో అందరితో ఇలా గొడవలు పెట్టుకుంటే ఎలా బాబు నేనేం గొడవ చేయలేదమ్మా వాడే సరేలే పొద్దుపోయింది పడుకోండి బుజ్జి బ్రదర్ అండ్ బ్రదే ఏ స్వీట్ కిస్ టు మదర్ రాజా వస్తున్నాడు రా రమేష్ ఒరే రాజా నీ చొక్కా బలు బాగుందిరా గుడ్ మార్నింగ్ బాయ్స్ గుడ్ మార్నింగ్ సిట్ డౌన్ ఇంగ్లీష్ పాఠం చెప్తాను రాసుకోండి వన్స్ అపాన్ ఏ టైమ్ వన్స్ అపాన్ ఏ ఎరా నువ్వు రైట్లేదే నా పెన్ ఎవరో దొంగిలించారు సార్ ఎవరు తీశారంటావు ఆనంద్ పెన్ రాజా తీయడం నేను చూశాను సార్ आत्माभिमान लेने काम ना को परा वस्तु ने दंगली ने नमन ना रक्त नमक उंपक विश्वास निजेनम्मा కానీ అబద్ధం చెప్పడానికి నాకు విడి మీదైన కక్ష అంటావా వీడి సంచిలో ఆ కొరవాడి పెన్ దొరికిన తర్వాతనే ఈ విషయం మీదాకా తీసుకొచ్చాను బహుశా ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు మాస్టారు తల్లి మనసు కదా మీకు అలాగే అనిపిస్తుంది కానీ పేదరికం కదమ్మా మాస్టారు చదువులైతే మేము నేర్పగలం గానీ మంచి చెడ్డ నేర్పాల్సింది మీరే కదమ్మా బుద్ధి లేని చదువు కాలంలో పోసిన కాశీ గంగే అవుతుంది మరి మొక్కప్పుడు వంచకపోతే మానైన తర్వాత మీరు చేయగలిగింది ఏమీ లేదమ్మా చెప్పరా నిజం చెప్పు మాస్టర్ చెప్పింది నిజమేనా లేదమ్మా నార్మై గాడి నువ్వు అసలు ఆ పెన్ను ఎందుకు తీసావురా నిజం చెప్పు నిజం చెప్పు మరి ఏనాడైనా ఉంటే తిన్నాం లేకపోతే పస్తులు పడుకున్నాం కానీ పరాయి సొమ్మును ఆశించడం మన వంశంలోనే లేదురా ప్రయోజకులు కాకపోయినా పర్వాలేదు కానీ దొంగలేని అప్రదిష్ట మాత్రం తీసుకొచ్చారు మీ గొంతులు కోసి మిమ్మల్ని కన్నందుకు నా పేరు తీసుకొని తస్తాను జాగ్రత్త రాజా ఇవాళ నీ పుట్టినరోజని నీకు ఇష్టమైన పాయసం గారెలు చేసి ఇందులో పెట్టాను నాకు పెట్టావా ఓ నీకు పెట్టాను చూడన్నా ఇవాళ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అందరం కలిసి సినిమాకి వెళ్దాం ఏ ఓయే ఏ నాన్న సరేనమ్మా వెళ్తాను రాజా ఏమిటి నాన్న ఎన్నడూ లేనిది ఎందుకు అలా అంటున్నావు తప్పు కదా రోజులాగా
వెళ్ళొస్తానమ్మా అనాలి. అలాగేనమ్మా రాశంకర్. ఒరే తోక వీరుడు వస్తున్నాడు రై, వీడి తెలివితేటలకి వీడమ్మ వీడికి ఏం మేత పెట్టిందో చూద్దాం. చూడరా. తోకవీరుడు పుట్టినరోజట్రా, అందులో ఏ గడ్డుందో చూడండిరా. అంటే నువ్వు మర్డర్ చేసి వస్తున్నావు అన్నమాట. మరేం భయం లేదు, ఇలారా కూర్చో, మంచినీళ్ళు తాగు, ఆయాసం తీరుతుంది. నేను దొంగతనం చేయనండి, నన్ను మా అమ్మ దగ్గర పంపించేయండి. ఓకే ఓకే, నీకు ఇష్టం లేకపోతే నీ అమ్మ దగ్గరికి పంపించేస్తాను. కానీ నువ్వు దొంగతనం చేయకపోయినా చేశావని నమ్మి నిన్ను చంపేస్తానన్న మీ అమ్మ హత్య చేసిన నిన్ను ఇంటికెళ్తే ఊరుకుంటుందా? ఒకవేళ మీ అమ్మ ఊరుకున్నా పోలీసులు ఊరుకుంటారా? ఊరుకోరు. నిన్ను పట్టుకుంటారు, జైల్లో పెడతారు, ఊరి తీస్తారు. అందుకే నా మాట విని నాతో పాటు ఉండి నేను చెప్పినట్టు చేస్తే నిన్నెవ్వరూ పట్టుకోరు. నీ పేరులాగే నీ జీవితం కూడా రాజాలా ఉంటుంది. ఏమంటావు? Oh,
చీకటిలో జరిగే చీకటి వ్యాపారానికి విచ్చేసిన చీకటి మనుషులందరికీ మా వందనాలు. మీ ముందున్నవి ఏ దేశంలో దొరకని కొన్ని లక్షల కోట్లు ఖరీచేసే పురాతన వస్తువులు. చూసుకోండి, కొనుక్కోండి. వంకాయల వ్యాపారం చేసుకోవాల్సిన వ్యతవాలు తీసుకొచ్చి పెద్ద పెద్ద వ్యాపారాలు చేపట్టే ఈ మహాజనపురం మట్టిలో కలిసిపోతుంది. ఆ జనార్దన కొడుకు రాజాగారి చేతిలో దెబ్బనే దెబ్బ తినాల్సి వస్తుంది. అదిగా సార్, ఆ రాజాగాడు హార్మోనీ వాయించామంటే అర్థంగా నరుకుతాను. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఇప్పటికి ఆ రాజాగాడు 5 సార్లు దెబ్బతీశాడు. తప్పు బా, నీ లెక్క తప్పు. ఆ రాజాగాడు మన వాళ్ళని చెడు గుడాడించడం 5వ సారి కాదు, 6వ సారి. బాబుల్ నిజం బా, 6వ సారే. అంతా ఈ పుస్తకంలో నోట్ చేసే చూడు. చూడు, గతంలో నేను ఆ జనార్దన్ గారు ముఖాముఖి పోటీ పడినంత కాలం నీ ముఖం పచ్చడైపోయింది. మళ్ళీ హార్మని చెప్పేది విను. ఆ రాజా గారిని మన దారి నుంచి తప్పించే ఐడియా ఉన్నాడు. ఐడియాలు అవుతున్నాయి. వచ్చేసింది. అర్ధరాత్రి రాజాగాడు ఒంటరిగా ఉన్నప్పుడు అటు ఇటు చూసి ఇటు అటు చూసి తెల్లని కాలమే పడిపోతే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నారాయణ మనోడా? అవును బాబు, తమరానాడు ఆపరేషన్ కి ఇచ్చిన డబ్బుతో ఊపిరి పోసుకున్న బిడ్డ బాబు. ఆనాడు తమరా సాయం చేయకపోతే నా బిడ్డ నాకు దక్కేది కాదు, ఈ బిడ్డ నేల మీద పడేది కాదు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను బాబు. పసిబిడ్డ పరమాత్మతో సమానం అంటారు. ఈ దేవుడు ఉండాల్సింది కాళ్ళ దగ్గర కాదు, ఇక్కడ తీసుకో. జాన్, ఈ డబ్బుంచు, బాబుని జాగ్రత్త చూసుకో. ఏ రాజన్ తాత, బాగున్నావా? తమ దయవల్ల అందరం బాగానే ఉన్నాం బాబు. తప్పు తాత, దేవుడు దయవల్ల అను. దేవుడు నాకన్న కొడుకు లేని నన్ను కట్టుబట్టలతో రోడ్డు మీదకి నెట్టేస్తే అప్పుడు ఆ దేవుడు ఏమైనా వచ్చి నన్ను ఆదుకున్నాడా? మీరు ఆదుకున్నారు గాని. మేము దండాలు పెట్టే ఏ దేవుడు మాత్రం మా బ్రతుకుల్ని ఇంతకంటే ఉద్ధరిస్తాడు బాబు. ఇప్పుడైనా సహాయం కావాలా తాత? వద్దు బాబు, మీరిచ్చిన ఆసరా వల్ల ఎవరిని చేజాపకుండానే గడిచిపోతుంది. మా అందరి తరఫున ఓసారి కృతజ్ఞతలు తెలుపుకున్నామని వచ్చాం బాబు. చూడండి, మీకు ఎప్పుడైనా ఏదైనా లోడు జరిగితే నన్ను అడగడానికి సంకోచించకండి. చిత్తం బాబు. ఏమిటి వెంకయ్య, అంతా ఇలా వచ్చారు? నరసన్న వాళ్ళు 20 ఏళ్ల నుంచి మేమంతా గుడిసెలేసుకుని ఉంటున్నాం కదా బాబు. అవును. ఇప్పుడు ఆ స్థలంలో ఏదో పెద్ద ఫ్యాక్టరీ కడతానని బానుజీరావు గారు దౌర్జన్యంగా మా ఇళ్ళన్ని ఖాళీ చేయమంటున్నాడు బాబు. ఏమిటి అన్యాయం అని మేము ఎదిరిస్తే
మమ్మల్ని రౌడీల చేత కొట్టించాడు బాబు. మా ఇంట్లో సామాన్లన్నీ బయటేయించాడు బాబు. రేపు పొద్దున బుల్డోజర్లు తీసుకొచ్చి మా ఇళ్ళన్ని భూమట్టం చేయిస్తా అన్నాడు బాబు. అలాగా జాన్. ఎస్ సార్. ఆ బాలోజర్ వెంటనే లైన్ లో పెట్టు, నేను మాట్లాడతాను. నేను ఇప్పుడే మాట్లాడతాను. ఏం సుబ్బయ్య, మీ ఇల్లు ఎంతవరకు వచ్చినాయి? పూర్తయింది బాబు. తమరు అనుమతిస్తే మా లేబర్ కాలనీకి మీ పేరు పెట్టుకోవాలని. అలాంటి పని చేయకండి. మీ హక్కుల కోసం, ఔన్నత్యం కోసం కృషి చేసిన కార్మిక నాయకుడు ఎవరన్నా ఉంటే మీ కాలనీ కథల పేరు పెట్టండి. కాంట్రాక్టర్ గారు సార్, వీళ్ళ కాలనీకి నీళ్ళ పైపులు లైట్లు అన్ని బాగా ఏర్పాటు చేశారా? చేశాం సార్. మొత్తం ఇంకా ఎంత అవసరం ఉంటుందో లెక్క వేశారా? వేశాం సార్. సార్, భానుజీ గారు లైన్లో ఉన్నారు. జాన్, కాంట్రాక్టర్ గారు అడిగిన డబ్బిచ్చి పంపించు. ఓకే సార్. ఏం భానుజీ? నమస్కారం సార్. నీ మర్యాదల కోసం నేను ఫోన్ చేయలేదు. నరసన్నవాడలో కూలీల ఇళ్ళని ఖాళీ చేయమంటున్నావు విన్నాను. అవునండి, ఆ స్థలాన్ని చాలా డబ్బిచ్చుకున్నాను సార్. భానుజీ, ఆ స్థలాన్ని నువ్వు వెంతుకున్నావో నాకు తెలుసు. చవగ్గా ఆ స్థలాన్ని కొని ఫ్యాక్టరీ వంకతో వాళ్ళని ఖాళీ చేయించి ఎక్కువ రేటుకి అమ్ముకోవాలని చూస్తున్నావని నాకు తెలుసు. భానుజీ, ఆ స్థలం న్యాయంగా ఆ కూలీలకి చెందాలి. దౌర్జన్యంగా ఆక్రమించాలని చూసావో, అంతకు ముందే నువ్వు నీ భవంతి పునాదులతో సహా లేచిపోతాయని గుర్తుంచుకో. సార్, మీరు అలా అనటం చాలా అన్యాయం సార్. ఏది న్యాయమో ఏది అన్యాయమో నాకు తెలుసు. నువ్వు ఆ స్థలాన్ని ఎంత కొన్నావో అంత డబ్బు పంపిస్తున్నాను. నువ్వే దగ్గరుండి ఆ స్థలంలో కాపురం ఉన్న కూలీల పేర్ల మీద విడివిడిగా రిజిస్ట్రేషన్ చేయించి దస్తావేజులు వాళ్ళకి అప్పచెప్పాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. జాన్, ఆ బాలోజీ ఆ స్థలాన్ని ఎంత కొన్నాడో తెలుసుకుని ఆ డబ్బు ఇచ్చేసిరా. ఎస్ సార్. మీరేం భయపడకండి, 4-5 రోజుల్లో ఆ స్థలాన్ని మీ పేరు రిజిస్టర్ చేయించి పత్రాలని బాలోజీ ఏం పట్టుకొచ్చి మీకు ఇస్తాడు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం బాబు. మరి నేను ఉంటాను. మంచి తెలుసు. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ మై సన్. నో 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 నో, ఈ రోజు నుంచి నీ స్థానం అది కాదు. ఇది కూర్చో. అదేమి డాడీ, ఇన్నే నుంచి మీరు కూర్చునే చైర్లో నన్ను కూర్చోమంటున్నారు? నేను అనుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించావు, కోట్లాది ఆస్తిని సంపాదించావు. దీనికంతటికి నిన్ను అధిపతిని చేస్తున్నాను. సో ఈ రోజు నుంచి నువ్వు నా స్థానంలో కూర్చోవాలి. ఈ స్థానాన్ని నాకు ఎప్పుడు ఇస్తున్నా? విలువ కట్టలేని స్థానాన్ని మీ గుండెలో నాకు ఎప్పుడో ఇచ్చారు కదా డాడీ. నా ఒక్కడి గుండెలోనే కాదు మై డియర్ సన్, నీ దాన ధర్మాలతో ఎంతో మంది గుండెలో స్థానం సంపాదించావు. ఈ రోజు నుంచి నా బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. కమా తిడా. ఇవాళ నీ పుట్టినరోజని నీకు ఇష్టమైన పాయసం గారెలు చేసి ఇందులో పెట్టాను. నాకు పెట్టావా? ఓ, నీకు పెట్టాను. చూడన్నా, ఇవాళ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అందరం కలిసి సినిమాకి వెళ్దాం. ఏ ఏం నాన్న, హార్న్ కొడుతుంటే వినిపించట్లా? భక్తిలో పడిన వారికి రక్తి కనిపించదు, హార్న్ వినిపించదు నాయన. ఆహా, వెంకటేశ్వర ఇప్పుడైనా వినిపించిందా? పక్క తప్పుకో. జీవుడు తప్పుకోవడానికి దేవుడు ఒప్పుకోడు నాయన. ఒప్పుకోకపోతే నా కారు ముందుకెలా వెళ్తుంది? కారుల్ని, కుర్ర కారుల్ని, జీవుల్ని, సర్వ ప్రాణుల్ని ముందుకు నడిపించినా, మీదకు పిలిపించినా అంతా ఆ ఏడుకొండవాడు మహత్యం బాబు.
ఏడుకొండవాణి ముక్కుకు ఏమైనా ఇచ్చుకో దక్షిణ కంపల్సరీ చేశారు అన్నమాట దేవుడికి దక్షిణే జీవుడికి రక్షణ నాయన ముడుపు కోసం మొహం చూసుకుంటే నీ కారు ఆగిపోద్ది నీ టైర్ పేలిపోద్ది రూపాయికి ఒక సంవత్సరం చొప్పున 100 రూపాయలకి 100 సంవత్సరాలు బతుకునైనా సంతోషించాలని ముందు అడ్డం తప్పుకోమను దేవుడి కంటే జీవుడే ముఖ్యం అడ్డం తప్పుకో అప్పలనాయుడు నాన్సెన్స్ లేదు గోని సంచి లేదు నాయనా ఇది దేవుడు మొక్కుబడి అయితే మాత్రం మీరు ఆ రోడ్డుకి అడ్డం పడితే ట్రాఫిక్ ఏమైపోవాలి లాభం లేదు కేసు బుక్ చేయాల్సిందే చెప్పండి మీ పేర్లు భక్తుల మీద కేసు బుక్ చేస్తే ముందు నీ టోపి ఎగిరిపోద్ది తర్వాత నీ లాటి జారిపోద్ది తర్వాత నీ ఉద్యోగం కాకెత్తుకెళ్ళిపోతుంది ఆ తర్వాత నీ పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద పడి भक्त प्रसाद पुछी पे चूस्त नीसम वाइना दयचे దయచేయండి గోవిందో 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 ఇదిగో నాయన ముడుపుల ముంత దీని విలువ 9 లక్షలు ఇదిగో బాబు దేవుడు ప్రసాదం दीन विलव 6 लक्षल इधो स्वामी कुंकुम केवल 5 लक्षल मात्रमे वेरसी मत्तो 20 लक्षल वेरी गुड कैश कावला बंगारं कावला चिट्टम्मा बंगारं बाबू ओके रूल्स इंतजाया क्राइम ब्रांच इंस्पेक्टर ऑफ पुलिस నిన్ను వేటాడి వెంటాడి వేధించి శోధించి బాధించమని మాకు స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి ఒకసారి లారా yes sir ఇదా మీ ఆటం బాంబు
ఒక మగవని అద్దం పెట్టుకొని మహాజన్ బతకటమా హతవిధి గౌరమీరా మహామహా మేధావులను మట్టి కరిపించింది మరణాయుధాలు కాదురా మగువ ప్రళయానికి లొంగని విశ్వామిత్రుడు మేనక ప్రణయానికి లొంగాడురా జ్యోతి నువ్వు లొంగదీయాల్సిన మన ఆజన్మ శత్రువు ఇతను క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సార్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కాదు క్రిమినల్ నెంబర్ 1 బ్లాక్ మనీని దొంగతనం చేస్తే దాన్ని పోగొట్టుకున్న పెద్ద మనుషులు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేరన్న ధీమాతోనే ఇన్నాళ్ళు వీడు పంజాబిస్తున్నాడు మన వాళ్ళు కూడా వీడిని ఎదిరించలేరన్న ధైర్యంతో పట్టపగ్గాలు లేకుండా రేపు పట్టపగలే సేట్ సాధురామ ఇంట్లోకి వెళ్లి దోపిడీ చేస్తానని దమ్ముంటే పట్టుకోవచ్చని సేట్ సాధురామను సవాల్ చేశాడు గనుక నీ హార్మనీ వద్దు మధ్యలోనే వాడిని స్టాప్ చేసి ఆ క్యాష్ బాక్స్ ఇక్కడ తీసుకురావాలి ఏ మాట్లాడో సార్ ఇప్పటికైనా నాకు ఈ నరకం నుంచి విముక్తి కలిగించండి ఎవర్ని ఎప్పుడు నరకం నుంచి విడిపించాలో ఎవర్ని ఎప్పుడు పంపించాలో నాకు బాగా తెలుసు నీ టైం వచ్చేదాకా నేను చెప్పింది చేయటమే నీ డ్యూటీ బట్ సార్ హే భగవాన్ टाइम हो गया साहब वो खिलाड़ी नया आएगा साहब టైం దాటితే వాడు రాడు సాప్ అరే ఎంత మంచి మాట చెప్పావురా నా నోట్లో విస్కీ పోయా జరే జా విస్కీలా అరే లాతాం సాప్ లాతా జరే విస్కీ 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 అరే టైం టైం హో గయా ఓ కిలాడి నయ్యా ఆ టైం టైం హో గయా అరే విస్కీ వమట చెయ్యి ఇస్తావు ఏదో కారణం చెప్పి నువ్వు పోలీసుల్ని కాపలా పెడతావని నాకు తెలుసు అందుకే చెప్పిన టైం కంటే ముందే నీ ఇంట్లోకి వచ్చి మకాం పెట్టాను చెప్పిన టైంకి ధనలక్ష్మి విక్రమ్ వెనక అక్కడ దాచిన సంగతి నీకెట్టో తెలుసు నాకంతా తెలుసు బే బంగారం ఫినిష్ వజ్రం ఫినిష్ మొత్తం 50 లక్షలు అంతా ఫినిష్ నోరిస్తే వంటే నీ తలకాయ కూడా ఫినిష్ అంత పని చేయకండి దొంగ గారు నాకు ఇద్దరు పెళ్ళాలు కానీ ఉన్నది ఒక్కటి తలకాయ అంతా పట్టుకుపోండి ఇది మాత్రం ముట్టుకోకండి అది ముట్టుకోకుండా ఉండాలంటే బామరిది నేను నీ బావగారిని పోలీసులకు చెప్పి నన్ను మర్యాదగా కాదు లేదా నీ తలకాయ దయచేయండి బావగారు దయచేయండి బావగారు దయచేయండి బావగారు దయచేయండి బావగారు దయచేయండి బావగారు ఏం సెడ్జీ ఈయన మాది బావగారు ధైర్యం కోసం మాది మగుడిని చిచి మాది చెల్లెలకి మగుడు అది లక్ష్మికి మగుడిని తెచ్చుకున్నాం మరి వెళ్ళిపోతున్నారే పని అయిపోయింది వెళ్ళిపోతున్నారు మీరు మిల్లెంగే బావమర్ది గారు Come on, get.
అవును క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గారు మర్యాదగా పెట్టేలా ఇచ్చాను బుజ్జి గారు బుల్లి అవును లేకపోతే అడ్రస్ లేకుండా ఎగర కొట్టేస్తాను మంచినీళ్ళు అడగకుండా మర్డర్ చేసేస్తాను నీ డైలాగులు తగిలితేనే బండలాంటి నా గుండె పిండి అయిపోతుంటే నేను పిస్తల్ గుండె తగిలితే అయిపోతాను పెట్టడిగా తీసుకో అటు చూడమ్మా మామయ్య వస్తున్నారు దొంగ సొత్తు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళని ఎముకలు విరగొట్టి 7 సంవత్సరాలు జైల్లో పారేసి ప్రతిరోజు అంబలు తాగించి 6 మైళ్ళు పరిగెత్తిస్తారు వస్తాను కాపాడాలంటే ఒకటే మార్గం నన్ను ఘాటుగా ప్రేమించే అదంతే అట్లీస్ట్ నటించు లేకపోతే మామయ్యలు అయితే తొందరగా ప్రేమ చేసుకుందాం ఆడకు నాతో టొబుచి పెట్టకు ఏదో పైపేచి దోచినది దొరకదులే సొగసే దాచుకో నన్నే కాసుకో
కొండలు అందులో ఉన్నవి కొండరాళ్ళు అసలు వస్తువులు ఇక్కడ నేను చూసుకు వస్తా ఇట్స్ ఆల్ రైట్ మై సన్ ఇట్స్ ఆల్ రైట్ నిన్ను దెబ్బ తీయాలనుకున్న మనిషినే నువ్వు మాయ చేసి మట్టి కర్పించావు ఐ యామ్ వెరీ గ్లాడ్ కానీ నీ మీద నిఘా వేసి నిన్ను మాయ చేయాలని చూసిన అమ్మాయి ఎవరో తెలుసుకున్నావా తెలుసుకోపడే డాడీ ఆ అమ్మాయి ఆ మహాజన్ గారి ప్రయోగించిన అస్త్రమే ఆడది కాబట్టి వదిలేశాను లేకపోతే మక్కిలరు కొట్టి మహాజన్ గారికి మన ప్రెజెంటేషన్ గా పంపించేవాడిని ఆఫ్ కోర్స్ ఒకవైపు నుంచి మహాజన్ మనల్ని ఎన్నో విధాలుగా సాధించాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ శంకర్ అనే ఇన్స్పెక్టర్ ని స్పెషల్ ఆఫీసర్ గా ఈ ఊళ్ళో పోస్ట్ చేసింది శంకర్ ఐ మా కొత్త ఇన్స్పెక్టర్ సంగతి తెలియక మాట్లాడుతున్నాను ఐ చాలా స్ట్రిక్ట్ ఎంత స్ట్రిక్ట్ అయినా ఈ లక్ష్మీదేవి దగ్గర అందరూ దాసోహమే పోలీస్ బాబు షట్ అప్ చేసేది దొంగ వ్యాపారమే కాకుండా చెకింగ్ చేయడానికి వచ్చిన ఆఫీసర్లకి లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావా సారీ సార్ నీ షాప్ లో ఉన్న ఏ ఒక్క వస్తువుకి ఎక్సైజ్ డ్యూటీ కట్టలేదు ఒకదానికి కూడా కస్టమ్స్ రసీదు లేదు అంటే ఇవన్నీ ఎవరో స్మగ్లర్స్ దగ్గర కొన్నదేగా కమ్ ఆన్ టెల్ మీ ఈ వస్తువులు నీకు ఎవరు అమ్మారు తెలుసు సార్ తెలియకుండా వాళ్ళ దగ్గర ఈ వస్తువులు ఎలా కొన్నావు వాళ్ళ పేర్లు ఏమిటి దొంగ సరుకు అమ్మే వాళ్ళు దొంగ పేర్లే చెబుతారని తమకి తెలుసు కదా సార్ ఐ సీ పోనీ వాళ్ళ పోలికలు ఏమైనా చెప్పగలవా చీకటి చాటున రకరకాల మారువేషాల్లో వస్తారు వాళ్ళ పోలికలు ఎలా చెప్పగలను సార్ నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు ఆఫీసర్ ఈ షాపును సీజ్ చేయండి కానిస్టేబుల్ ఈ షాపుకి సంబంధించిన వాళ్ళందరికీ సంఖ్యలు వేసి లాక్కురండి ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ రాజశేఖర్ ద సోల్ ప్రొప్రైటర్ ఆఫ్ హోటల్ జలంధర్ అండ్ సన్ ఆఫ్ జనార్దన్ ద గ్రేట్ నా గురించి అప్పుడే తెలుసుకున్నారే మీలాంటి పెద్ద మనుషుల గురించి తెలుసుకోవటం మా డ్యూటీ బై ది బై ఐఎమ్ శంకర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మీ సిన్సియర్ డ్యూటీని మెచ్చుకుని ప్రభుత్వం కేంద్ర సంవత్సరం గోల్డ్ మెడల్ సత్కరించింది ఈ ఊళ్ళో స్మగ్లింగ్ యాక్టివిటీని అరికట్టడానికి ప్రత్యేకంగా మిమ్మల్ని ఇక్కడ పోస్ట్ చేశారు నా గురించి అప్పుడే చాలా ఇన్ఫర్మేషన్ సేకరించారన్నమాట మీలాంటి గోల్డ్ మెడలిస్టుల గురించి తెలుసుకోవడం నా హాబీ అయితే మన ఇద్దరం ఒకరి గురించి ఒకరిని తెలుసుకున్న తర్వాతే కలుసుకున్నాం అన్నమాట ఆఫ్ కోర్స్ మీ పోలీసులు నేరస్తులతోనే ఆడుకుంటారు అనుకున్నాను క్లబ్ కొచ్చి షటిల్ కాక్ కూడా ఆడతారనుకోలేదు ఏం చేయమంటారు చట్టంతో ఆడేవాళ్ళు దొరకనప్పుడు విసుగుబుట్టి రిలీఫ్ కోసం ఈ ఆట ఆడుతూ ఉంటారు మరి ఇంకా ప్రారంభించలేదు ఏది మనం కలుసుకుంది ఇప్పుడేగా అంటే మీ ఆట నాతో ప్రారంభించాలనా హే భయంగా ఉందా అది జన్మకి లేదు ఇలాంటి పోలీస్ ఆఫీసులతో ఆడుకోవడం నాకు అలవాటే అదే ఈ కోర్టులో అంటే ఆటలో మీకు చాలా అనుభవం ఉందన్నమాట అయితే మీతో చాలా జాగ్రత్తగా ఆడాలి ఇంకా ఆలస్యం ఎందుకు కమాన్ 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 నా కోర్టులోకి వచ్చారు పై ఎత్తి వేసేటప్పుడు తప్పదులే ఈ రోజు మీది రేపు నాది ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రండి నా కార్లో డ్రాప్ చేస్తాను థ్యాంక్ యూ మీ దారి వేరు నా దారి వేరు అదే మీరు లెఫ్ట్కి వెళ్ళాలి నేను రైట్కి వెళ్ళాలి
రాణి, మామూలు రాణి. హాయ్, ముస్తేస్తున్నావా? ఒక్క రూపాయి ఇస్తావరా? రోజు ఈ ఒక్క రూపాయి ఇవ్వడానికే ప్రాణం సాలుస్తుంది బాబు, తీసుకెళ్ళండి. నిన్నటి నుంచి రేట్లు పెంచాం, 3 రూపాయలు తక్కువ ఇచ్చావా, ముక్కు పగిలిపోద్ది. నేను ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను, ఇష్టం ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే ఇవ్వలేను. బాబు నా కడుపు కొట్టద్దు, నన్ను అన్యాయం చేయొద్దు. చూడండి బాబు ఈ దారుణం, రౌడీ మామూలు ఇవ్వలేదని ఈ పశువులు ఎంత ఘోరం చేస్తున్నారు. ఏరా, నీకు మామూలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకైతే నీకెందుకురా, నీ తెల్ల కారు, నీ తెల్ల బట్టలు అలాగే ఉండాలంటే వెళ్ళు. వెళ్తానురా. నీకు ఇవ్వలసిన ఇచ్చే వెళ్తా. జన్మలో మీ రుణం తీర్చుకోలేను బాబు. సీతాపురం జమీందారు భార్య మనోరమాదేవి, ఏడాదికి ఒక్కసారి తన పుట్టినరోజున్నాడు కోట్ల విలువ చేసే వజ్రాల హారాన్ని ధరిస్తుంది. తర్వాత ఆ హారాన్ని బ్యాంకు లాకర్లో భద్రంగా దాస్తుంది. అది మీకు కావాలంటారు అంతేగా? అవును, దాన్ని మీరు తేగలిగితే మీరు అడిగిన కిమ్మత్ ఇచ్చి తీసుకుంటారు మహాజన్. తేగలిగితేనా? మీరు ఇలా హార్మోనీ వాయిస్తే నా హిస్టరీకే అవమానం. ఈ మహాజన్ తలుచుకుంటే మనోరమాది విహారానే కాదు, మహావిష్ణువు కౌస్తుభాన్నే కొట్టేస్తాడు. జ్యోతి చెప్పండి సార్. మొన్న నువ్వు ఒక్కదానివే వెళ్ళి రాజాని మోసగించబోయి నువ్వే మోసపోయావు. పైగా రేపటి కార్యక్రమానికి కాపలా కాయటానికి పోలీసులు వస్తారు, హారాన్ని కొట్టేయడానికి రాజా వస్తాడు, కనుక నీకు సాయం చేయటానికి మన వాళ్ళందరూ వస్తారు. ఈసారి కూడా ఫెయిల్ అయ్యావు. అంత పని చేయకండి. ఓకే ఓకే. La 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 la
హార్మనీ అపరా బేకు ఆ రాజాగాడు నీ చేతికి హారాన్ని అందించడం దాన్ని పట్టుకుని నువ్వు బయటపడ్డావు మా వాళ్ళు కళ్ళారా చూశారు కానీ మా వాళ్ళు నిన్ను పట్టుకునే లోపల నువ్వు ఆ హారాన్ని ఎక్కడో దాచేశావు మర్యాదగా చెప్పకపోయావో నీ హార్మనీ నేను వాయించేస్తాను చెప్పు ఎక్కడ దాచావు హారాన్ని చెబుతాను ఏమిటది నాకు తెలియదని రేయ్ ఆ రాజాగాడు వచ్చి రక్షిస్తాడని మొండికెత్తి మాట్లాడుతున్నావు కానీ ఈ కంచుకోటలో ప్రవేశిస్తే దహనం చేయడానికి శవం కూడా మిగలకుండా ముక్కలు ముక్కలు అయిపోతాడని వాడికి తెలుసు చెప్పరా నా కంఠంలో ప్రాణం ఉండక చెప్పను ఆహా
ఈ మహాజన్ తలుచుకుంటే వాళ్ళ చేత కూడా రాగాలు పలికిస్తాడురా. మహాజన్, నువ్వు రాళ్ళ చేత రాగాలు పలికిస్తే నేను నీ కీళ్లు విరగ్గొట్టి ఆ రాగానికి తగిన నాట్యం నీ చేత చేయిస్తాను. ఆపరాని హార్మని, నువ్వు ఇప్పుడొచ్చింది నా బోన్లోకి. సావు నుంచి తప్పించుకోవడం దుర్లభం. ఇలాంటి బోనుల నుంచి తప్పించుకోవడమే కాదు, వెళ్తూ నీలాంటి బేవకూఫుల భూమికలు విరిచి మరీ పెడతాను. మర్యాదగా జాన్ని విడిచిపెట్టు. వాళ్ళు నన్ను ఎదిరించినప్పుడు నా చేతిలో చావు దెబ్బలు తిన్నారు. అయినా బుద్ధి లేక ఇప్పుడు నా మనిషిని ఎత్తుకొస్తావా? ఇదే నీకు ఆఖరి వారిని. ఇక ముందిప్పుడైనా నన్ను గాని నా వాళ్ళను గాని ఎదిరించావు, నీ స్థావరం శ్మశానంగా మారుతుంది. అందులో నీ సమాధి కట్టాల్సి వచ్చింది. జాగ్రత్త. నన్ను రక్షించండి. భయపడకు, పక్కకి దొక్కు. నమస్కారం అండి. ఎవరు నువ్వు? నా పేరు సీన్ అండి. నన్ను సంవత్సరం నుంచి ఇక్కడే బంధించారండి. ఎందుకు? ఆకలిస్తుందండి, ముందు తినడానికి ఏమైనా పెట్టించండి, అన్ని చెప్తాను. జరిగింది. మీ ఇంటికి ఫోన్ ఉందా? ఉందండి. నెంబర్ ఎంత? హలో, జ్యోతి స్పీకింగ్. హలో, ఏడుకొండలు ఉరఫ్ జ్యోతి, గుర్తుపట్టావా? ఇన్నాళ్ళు నీ తమ్ముడిని మహాజన్ బంధించాడు కాబట్టి వాడు చెప్పిన పనులన్నీ చేశావు. ఇప్పుడు నీ తమ్ముడు నా అధీనంలో నా ఇంట్లో ఒక చీకటి కుట్లో బంధించబడి ఉన్నాడు. నమ్మవా? సరే విను. అక్క, నేను సీనియర్ మాట్లాడుతున్నా. విన్నావుగా ఏడు కొండలు, ఇప్పుడైనా నమ్ముతావా? ఈ రోజు నుంచి నేను చెప్పిన పనులన్నీ చెయ్యకపోతే నీ తమ్ముణ్ణి దారుణంగా. అక్క, అర్థమైందా ఏడు కొండలు? చూడండి, దయచేసి మా తమ్ముడిని ఏం చేయకండి.
తొందరగా దయచేయండి, లేకపోతే నీ తమ్ముణ్ణి చాలా చాలా విధాలుగా చిత్రహింసలు చేయాల్సి వస్తుంది. స్వాగతం. సుస్వాగతం. మీకు చేతిలోతే దండం పెడతాను, మా సీను వదిలేండి. వదిలేస్తాను. నేను చెప్పిన షరతులకు ఒప్పుకుంటే. మీ షరతులు ఏంటో నాకు బాగా తెలుసు. దొంగతనాలు దోపిళ్లు చేయడం అవన్నీ తీసుకొచ్చి మీకు ఇవ్వడం అంతేగా? చేస్తావా? చేస్తా. ఆ మాట నాకు సిగ్గులేదు. అవును, ఆడది అనుకోగా ఉంటేనే అందం. ఆట బొమ్మగానో ఆటం బాంబుగానో బ్రతకడం ప్రమాదం. సంసారం చేసుకోవాల్సిన స్త్రీ స్మగ్లింగ్ చేయడం క్షమించలేని అపరాధం. ఏమండి? అవునండి. అక్క, ఈయన ఆ మహాజన్ గారితో డిషిమ్ డిషిమ్ ఫైటింగ్ చేసి ఆ జాన్ తో పాటు నన్ను విడిపించారక్క. నేను ఉద్యోగం కోసం వెళ్ళి ఆ మహాజన్ గారి గుప్పిట్లో నువ్వు ఎలా చిక్కుకున్నావో మీ తమ్ముడంతా చెప్పాడు. నీ కథ విన్న నాకు నీ మీద జాలేసింది. నన్ను క్షమించండి. క్షమించడం దేనికి? ఇన్నాళ్ళు నువ్వు ఎవరి కోసం అయితే కష్టపడ్డావు, ఆ తమ్ముడు నీకు దగ్గరయ్యాడుగా. ఇక నువ్వు ఆ జీవితాన్ని మర్చిపోవచ్చు. కానీ ఆ మహాజన్ వాడు ఇప్పుడు కోరలు తీసిన తాచుకోం. ఈ రోజు నుంచి నా మనిషి అనుకుంటున్న నీ జోలికి వస్తే వాడి ప్రాణాలు తీస్తానని వాడికి తెలుసు. నీకేం భయం లేదు. ఇప్పుడు నీ మనసు చల్లబడిందా?
నుంచి కరిగిపో కాంతిలా అలాంటి పుణ్యాత్మలు ఉండబట్టే మా అలాంటి వాళ్ళు బ్రతకగలుగుతున్నాం బాబు. సెలవు బాబు. రామరాజ్ నమస్కారం బాబు. బాగున్నావా? మీ దయవల్ల బాగున్నాను బాబు. వ్యాపారం కూడా బాగానే సాగుతుంది. బెంగళూరులో చదువుతున్న మా అమ్మాయికి ఇప్పుడే డబ్బు కూడా పంపించి వస్తున్నాను. డబ్బు ఏమైనా కావాలంటే తీసుకెళ్ళు. నేను డబ్బు కోసం రాలేదు బాబు, చూడాలనిపించింది. ఓసారి చూసిపోదామని వచ్చాను. కంట్రోల్ రూమ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఆపదని తప్పించుకోవడానికి. అది సరే రామదాస్. ఏమిటి ఆ ఫోటో చూస్తూ ఏడుస్తున్నావు? ఇది నా కొడుకు ఫోటో బాబు.
నీ కొడుకు కూడా ఉన్నాడా? ఉండేవాడు, కానీ ఇప్పుడు లేడు, సరిపోయాడు. పదిహేనేళ్ల క్రితం నా కొడుకు ఆనందని ఓ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు బాబు. ఆనంద్ చనిపోయాడని వార్త వినగానే నా భార్య గుండె ఆగి చనిపోయింది. అంతవరకు పట్టిందల్లా బంగారం అవుతున్న నా జీవితానికి గ్రహణం పట్టి వ్యాపారంలో నష్టం వచ్చి ఊరు విడిచి రావాల్సి వచ్చింది. ఒకనాడు వేలకు వేలు లెక్కెట్టిన ఈ చేతులతో పళ్ళ బండి తోసు బతకాల్సి వచ్చింది. నాకు మిగిలిన ఆశాజ్యోతి నా కూతుర్ని చదివించటానికి, నా దారిద్ర్యాన్ని కప్పిపుచ్చుతూ ఆత్మవంచనతో బ్రతకాల్సి వచ్చింది. ఇలా నా జీవితం పతనం అవడానికి, నా బతుకు బజార్న పట్టడానికి కారణం నా కొడుకును చంపిన రాజాగాడు, ఆ రాక్షసుడు వాడే వాడే. రామదాస్, నీ ఆనందం చంపిన రాక్షసుని నేనే రామదాస్. అవును రామదాస్, 15 ఏళ్ల క్రితం కృష్ణాపురంలో నా పుట్టిన రోజునాడు స్కూల్లో నీ ఆనంద నా క్యారేజ్ లక్కుని నేలపాలు చేస్తే ఆ కోపంలో నేను రామదాస్, నేను చేసిన నేరానికి, దానివల్ల నీకు కలిగిన నష్టానికి ఈ శిక్ష చాలదు. నీ కసి, నీ కోపం, నీ కక్ష తీరే వరకు నన్ను నీ స్తోత్రాన్ని శిక్షించు. కానీ రామదాస్, నా కొడుకును చంపిన వాడు నా కంట పడగానే వాణ్ణి కత్తికో కండ కింద నరికి ఆ రక్తంతో దీపం వెలిగించి నా కొడుకు ఆత్మకు శాంతి కలిగించాలని ఇన్నేళ్ళు ఎదురు చూస్తుంటే నన్ను ఆదుకొని నాకు సాయం చేసిన నువ్వే ఆ హంతకుడు ఎందుకయ్యావు? ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి? నేనేం చేయాలి? నేను ఆనందరికి కావాలని చంపలేదు, కక్షతోనూ చంపలేదు. స్కూల్లో నన్ను ప్రతి క్షణం ఏడిపిస్తూ బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు నా పుట్టినరోజుని మా అమ్మ పాయసం గాలిలో క్యారియర్లో పెట్టి నన్ను స్కూల్కి పంపించింది. వాటిని మీ ఆనంద్ నేలపాలు చేశాడనే కోపంతో తిరగబడ్డాను. ఆ పెనుగులాట్లో ఆనంద్ మేడం నుంచి కూడా చచ్చిపోయాడు. అది నా తొందరపాటే కావచ్చు. దానివల్ల ఒక జీవితం నాశనం అవుతుందని, ఒక కుటుంబం ధ్వంసం అవుతుందని అనుకోలేదు. కారణం ఏదైనా ఆ దారుణం నా వల్లే జరిగింది. ఇప్పుడు నేను ఏం చేయమంటావు చెప్పు రామదాస్. పోలీసులు అరెస్ట్ అయ్యి ఉరికం వేయకమంటావా? అందుకు ఈ క్షణమే సిద్ధంగా ఉన్నాను. అరెస్ట్ చేయించు రామదాస్. రామదాస్, ప్రాణానికి ప్రాణమే పరిహారం అనుకుంటే, నా పాపానికి నా మరణమే నిష్కృతి అనుకుంటే, నేను నన్ను చంపి నీ కొడుకు ఆత్మకు శాంతి కలిగించు. కానీ నా కొడుకును చంపింది నువ్వు కాకుండా మరెవరైనా అయి ఉంటే నేను హంతకుడిగా మారటానికి ఒక క్షణం వెనకాడేవాడిని కాను. కానీ కానీ నీలో ఉన్న మానవత్వాన్ని గౌరవిస్తున్నాను. వెళ్ళు, ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించు. వెళ్ళు. వెళ్ళలేను రామదాస్. నా పాపానికి ప్రక్షాళన జరిగే వరకు, నేను రుణముక్తనయ్యే వరకు వెళ్ళలేను. చనిపోయిన నీ ఆనందరి తిరిగి తీసుకురాలేకపోయినా ఆ స్థానంలో నేను నిలబడతాను. హరించుకుపోయిన నీ సిరి సంపదలకు బదులుగా నా సర్వస్వం నీ పాదాల ముందుంచుతాను. నీ ఆనందం బ్రతుకుంటే నీకు ఏ సుఖ సంతోషాలు కలుగుతాయని ఆశించావో అవన్నీ అవన్నీ నేను సమకూరుస్తాను. ఇదంతా శిక్ష నుంచి తప్పించుకోవడం గురించి చెప్పట్లేదు రామదాస్. చేసిన పాపం నా మనస్సును దహించి వేస్తుంటే ఆ బాధ నుంచి విముక్తి పొందాలని చేస్తున్నాను. చట్టం దృష్టిలో నేరస్తుండేనా, దేవుడి దృష్టిలో పాపాత్ముడిగా నిలబడకూడదని చెప్తున్నాను. నీ ఆశాజ్యోతిగా భావిస్తున్న నీ కూతురికి ఆ అన్నయ్య పోయినా ఈ అన్నయ్య బ్రతికే ఉన్నాడమ్మా అని చెప్పడానికి, చల్లారి జీవితానికి సుఖ సంతోషాలు కలిగించడానికి చెప్తున్నాను. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వు రామదాస్, ఈ ఒక్క అవకాశం ఇవ్వు. సరే రామదాస్, 15 ఏళ్లుగా మండుతున్న నీ గుండె మంటలో నా చావుతోనే చల్లారాలనుకుంటే, నీ ఆనంద ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నన్ను నేనే ఆహుతి చేసుకుంటాను. వద్దు బాబు, వద్దు. నా బిడ్డను చంపింది నువ్వే అని తెలిసి ఆవేశపడ్డానే తప్ప నీ చావు వల్ల పోయిన నా బిడ్డ తిరిగి రాడు.
ఆనందే పునర్జన్మ ఎత్తి నీ రూపంలో వచ్చాడు అనుకుంటాను. ఆ భగవంతుడు మహానీయుడు నాకు బిడ్డగా పంపాడు అనుకుంటాను. నువ్వేనా బిడ్డం అనుకుంటారు? చాలా పోయింది. కనీసం బెడ్ మీద వారం రోజులైనా రెస్ట్ తీసుకోవడం అవసరం. ఈ కాలు మీద ఏమాత్రం బరువు పడకుండా చూడడం చాలా ముఖ్యం. సార్, తమరి కోసం ఇన్స్పెక్టర్ శంకర్ గారు వచ్చారండి. ఇన్స్పెక్టర్ శంకర్, ఏమండి నేను భయపడ్డట్టే మీ కాలు తగిన దెబ్బ ఆధారంతో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాడు ఇన్స్పెక్టర్. నేను వెళ్ళి మీరు ఇంట్లో లేరని చెప్తాను. అలా చెప్తే నమ్మే ఇన్స్పెక్టర్ కదమ్మా, ఏదో వంకుతో ఇల్లంతా సోదా చేసినా చేయొచ్చు. మీరేం భయపడకండి. ఏమండి నా మాట వినండి, మీరు వెనక దారి నుంచి తప్పుకోండి. వెనక దారి నుంచి తప్పుకోవడం, వెన్ను చూపడం ఈ రాజా అలవాట్లేదు. అది కాదండి, దయచేసి నా ఏం పర్వాలేదు. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారికి కాఫీ తీసుకురా. ఆల్ రైట్, మా పోలీసులకి కూర్చొని అలవాటు ఉండదులేండి. ఏమిటి, క్లబ్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చినట్టున్నారు? మరేం లేదు, రోజు ఉదయాన్నే ఆటకొచ్చే మీరు ఈ రోజు రాకపోయేసరికి రాత్రి మీకేమైనా ప్రమాదం జరిగిందేమోనని కంగారు పడి వచ్చాను. నాకా? థ్యాంక్ యూ, నాకేం ప్రమాదం జరగలేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐ సీ, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. మీకు కాఫీ తాగే అలవాట్లేదా? అలవాటు ఉంది కానీ ఇప్పుడే తీసుకున్నాను. నా కోసం 50-50. కాఫీలో ఏదో కలిపేమోనన్న భయంతో నాకు సహకరిస్తున్నారా? మీ అనుమానం చూస్తే నాకు నవ్వు వస్తుంది. పోలీసు వాళ్ళం కదా, అనుమానించడం మా వృత్తి ధర్మం. తీసుకోండి. వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్, డోంట్ వరీ. ఇంకో కాఫీ తమ్మంటాను. అక్కర్లేదు, థ్యాంక్స్. రాత్రి మీరు సినిమాకి వస్తారేమోనని మీకోసం ఫోన్ చేశాను, కానీ మీరు ఇంట్లో లేరన్నారు. ఎక్కడికెళ్ళారు? మీ ఇద్దరు సినిమాకి వెళ్ళాం. ఐ సీ. మీరు చేసిన ఫోన్ నేనే అందుకున్నాను. ఆయన వచ్చాక మీరు ఫోన్ చేసిన విషయం చెప్పాను, మళ్ళీ నేను మీకు ఫోన్ చేశాను. ఈలోగా మీరు ఏదో పని మీద బయటకు వెళ్ళారట, దాంతో మీ ఇద్దరు సినిమాకి వెళ్ళాం. ఏమిటి, ఈవేళ మీ చేతుల నుంచి అన్ని జారిపోతున్నాయి? ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ. దెబ్బ ఏం తగలేదు కదా? ఐఎమ్ ఆల్ రైట్. నాకు టైం అయింది, వస్తాను. బైది బాయ్, మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరు? నాకు ఇంతవరకు డాక్టర్ అవసరం రాలేదు. మీ తాలికి ఎవరైనా ఉన్నారా? నోనో, అదేం లేదు, జస్ట్ ఊరిని అడిగాను. వస్తాను. మంచిది. కూర్చోండి. చూడండి, ఈ దొంగ జీవితం, ఈ దొంగ నాటకాలు ఇక మీకు వద్దండి. నన్ను ఆ పాప కోపం నుంచి బయటికి లాగి వీడనిచ్చి మీరు మాత్రం ప్రమాదమైన ఆధారంలోనే నడుస్తున్నారు. నిన్న తగిలిన దెబ్బ కాలు కాబట్టి సరిపోయింది. అరే, అదే మరెక్కడైనా తగిలింటే? ఏమండి, మీరు క్షేమంగా ఉంటేనే మా పోటీ వాళ్ళు ఎంతో మంది మీ ఆదరణలో బ్రతుకుతారు. ఈరోజు నుంచి ఈ జీవితాన్ని వదిలేయండి. నేను అది ఆలోచిస్తున్నాను జ్యోతి. కాదంటే మా డాడీ ఎక్కడ బాధపడతారో నిన్న అడిగాను.
ఇక ఈ చీకటి బుద్ధికి స్వచ్ఛ చెప్పాలని నిర్ణయించుకున్నాను ఈ విషయం ఆయనతో చెప్పేస్తాను డాడీ మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి డాడీ డాడీ రాబాబు కూర్చో నీ బాధ నాకు తెలుసు బాబు ఇన్నాళ్ళు నిన్ను కంటికి రెప్పలా పెంచుకున్న నీ తండ్రి నీకు దూరం అయ్యాడనేగా రోగాలతో బాధపడకుండా ఎవరిని బాధ పెట్టకుండా కన్ను మూసి అదృష్టం ఎంతమంది కలుగుతుందంట ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అని తెలిసిన ఏదో ఏదో తెలియని వంటతనాన్ని భరించలేకపోతున్నాను రామదాస్ అందుకే పెద్దవాడివి నాకు తోడుగా ఉంటామని నిన్ను నా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను అంత అభిమానం చూపిస్తున్నందుకు చాలా సంతోషం బాబు కానీ రమ్మనే సంస్కారం నీకున్న అక్కడ ఉండే అర్హత నాకు లేదు నీకు అర్హత లేకపోయేంటి నేను నీ కొడుకు లాంటి వాడిని అనుకున్న తర్వాత నువ్వు ఇలాంటి చోటు ఉండడం భాగ్యం కాదు నా మాట కాదనుకో చల్ల ఇక్కడ ఉత్తరం రాసి ఒకసారి చూశాను మనం వస్తుంది బాబు ఇంకో నాలుగు రోజుల్లో వస్తానని ఉత్తరం రాసింది అదేమిటి రామదాస్ చల్లయ్య వస్తుంటే సంతోషించడం అనేసి విచారిస్తున్నావు దీనికి నేను వైభవంతో ఉన్న రోజుల్లో రాత పుట్టిందేమో పుట్టిన దగ్గర నుంచి మేడలు కార్లు ఉన్న వాతావరణాన్ని చూసింది అప్పట్లోనే రాతను బెంగళూరు పంపించి కాన్వెంట్లో చదివిస్తున్నాను నాకంటూ ఉన్న ప్రతి వస్తువును అమ్మేసి ఇక అమ్మడానికి ఏదీ లేక రెండేళ్ల నుంచి పళ్ళబండి తోసుకుంటూ బతుకుతున్నాను ఈ దౌర్భాగ్యం దానికి కంటబడితే ఎక్కడ బాధపడుతుందోనని దాన్ని ఇక్కడికి రానివ్వకుండా ఈ రెండేళ్లు జాగ్రత్త పడ్డాను కానీ దాని పరీక్షలు పూర్తయిపోయాయి ఇంటికి వస్తుంది నా పరిస్థితి మునపట్లాగే ఉందనుకొని ఏవేవో కావాలంటూ ఉత్తరం రాసింది రాయని రామదాస్ చల్ల ఈ చిన్నతనంలో చూసిన వైభవం తనలాగే పెరిగి పెద్దదై తన కోసం ఎదురు చూస్తుందని నువ్వు ఉత్తరం రాయి బాబు అవును రామదాస్ ఆ చెల్లాయి కన్నా ఇంకా బ్రతికే ఉన్నాడు ఈయన అర్థించి నా ఇల్లు నా ఆస్తి నా సర్వస్వం చెల్లాయివే బాబు రామదాస్ ఈ విధంగానైనా నేను రుణముక్తులయ్యే అవకాశం కలిగించు బాబు బాబు రాధా మై స్వీటీ అబ్బా మన ప్రేమలాగే ఈ ఐస్ క్రీమ్ కూడా ఎంత తీయగా ఉందో ప్రేమించడంలోను చదవటంలోను రెండిట్లో డిగ్రీ పూర్తి చేశాం ఆ తర్వాత తర్వాత ఏముంది కాలేజ్ అయిపోయింది కాబట్టి మ్యారేజ్ ఆ అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాను మీ డాడీకి మన పెళ్లి గురించి అభ్యంతరం లేదని చెప్పావు కానీ మా డాడీ మన పెళ్లి ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోతే ఊరుకుంటానేంటి రుక్మిణిని శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయినట్టు నిన్ను నేను ఎత్తుకుపోతాను హే వాట్ ఇస్ దిస్ నేను చేయాల్సిన పని నువ్వు చేస్తానంటున్నావు హే నిన్నే స్టాప్ ప్రేమించడం తెలిసిన మగాడు తండ్రిని ఎదిరించి నేను చేతకాని వాడైతే అంతకంటే ఏం చేయాలి నేను చేతకాని వాడిని కాదు అదా తండ్రి చాటు పెట్టాను అలాగని చెప్పి మా డాడీకి భయపడి నిన్ను దూరం చేసుకుంటాననుకుంటున్నావా నెవర్ నెవర్ డార్లింగ్ బ్రతికితే మాత్రం కలిసే బ్రతుకుతాం లేకపోతే లేకపోతే అనే ప్రసక్తి లేదు మోహన్ మనిషి నుంచి నేడని ఎలా విడదీలేమో అలాగే మనల్ని కూడా ఒకరి నుంచి ఒకరిని ఎవ్వరు విడదీయలేరు రాధా మోహన్ ఉదయం రావాల్సిన ట్రైన్ మధ్యాహ్నానికి మధ్యాహ్నం రావాల్సింది సాయంత్రానికి వస్తుందని సేఫ్టీకి భోజనం కూడా తెచ్చుకున్నాను కానీ వేళ విచిత్రం ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చేసిందే ఫుడ్ తిని వెయిటింగ్ రూమ్ లో బెడ్ ఎక్కుదాం అనుకున్న ప్లాన్ అంతా చెడిపోయింది ఇంజిన్ చాలా పవర్ఫుల్ గా ఉంది పదా ప్రయాణం బాగా సాగిందా మా మేన్ అల్లు మీ బేబీకి క్లాస్మేట్ రైల్ మేట్ ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను పదండి డాడీ పదమ్మా
Welcome, my boy, welcome. Bonara, daddy. Our personal address also the name. How are you, my boy? Very fine, ba. Are you going to Ninukat? Parishal Bagarasya? Brahmanangarasin, daddy. First class, definite. Very good. Naka Namukalad, ba. Harmony wines. Harmony card, ba. బుద్ధిమంతుల చదువుతాడని కదా బాబును బెంగళూరు పంపించాం, కానీ మన బుజ్జిబాబు ఓ బేబీని తీసుకుని బండి దిగాడు. ఆ బేబీని వీడు ప్రేమించాడని నీకెలా తెలుసు? కాను సైకిల్తో కనిపెట్టిసా? ఓ బ్యూటిఫుల్, మార్వెలస్, ఫంటాస్టిక్ డాడీ. నువ్వు కొత్తగా ఇల్లు కొన్నానంటే ఏదో మామూలు ఇల్లు అనుకున్నాను. ఇంత పెద్ద భవనం కదా అని అనుకోలేదు. ఐ వెరీ గ్లాడ్ డాడీ. Excellent panels, superb staircase, sweet decoration. Really, daddy, chinta andava ni intlo untanani nenu kallo kuda uhinchaledu. Ee inti viluventa daddy? Viluva? Neeku nachalani nu manasara aanandinchalani mee daddy ilukunnarama. Nee aanandame tana aanandam anukuntunappudu inti vilu enta aitane ramma pegeldam neeku chupistam. Oh. Beautiful designs. నీకు నచ్చాయమ్మా? Very nice. Wonderful colors. నీ కోసం బొంబాయి నుంచి తెప్పించావమ్మా? అరే? Nice cosmetics. సింగపూర్ నుంచి తెలిసిన వాళ్ళు వస్తుంటే నీ కోసం ప్రత్యేకంగా తెప్పించావమ్మా. బావనాయా? Marvelous. నీ ఆనందం చూస్తుంటే నాకు ఎంతో తృప్తిగా ఉందమ్మా. ఏం డాడీ ఇందాక నుంచి చూస్తున్నాను, ఇవన్నీ తనే కొన్నట్టు, తనే తెప్పించినట్టు, తనే ఏర్పాటు చేసినట్టు. మీకంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు, మీ సెక్రటరీయా? అవునమ్మా, మీ సెక్రటరీ. సెక్రటరీ సెక్రటరీలా ఉండక మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఎంత స్వతంత్రం తీసుకుంటున్నాడో చూడు. అవును, ఈడేవి డాడీ? ఈవిడ మనకు కావాల్సిన మనిషి అమ్మా. ప్రయాణం చేసి అలసిపోయావుగా, వెళ్ళి స్నానం చేయి. అమ్మాయి కావాల్సిన ఏర్పాటు. అక్కర్లేదు, నా విషయాలు నేను చూసుకోగలను, నా పనులు నేను చేసుకోగలను. బాబు చూడండి, మీరు వాళ్ళకి మేలు చేయాలనుకుంటే మీ ఆస్తిపాస్తులు ఇవ్వచ్చు, ఐశ్వర్యాన్ని అప్పగించవచ్చు, కానీ మీ ఇంట్లో మీరే సెక్రటరీగా బతకాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిని ముందే తుంచకపోతే ముందు ముందు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జ్యోతి, నా గత జీవితం గురించి నీకు చెప్పానుగా, వాళ్ళకి ఏ కష్టం కలగకుండా సుఖంగా ఆనందంగా ఉంటే నాకు అదే తృప్తి. ఈ విషయంలో నాకు అడ్డు చెప్పకుండా నాతో సహకరించు. మిస్టర్ రాజా, మా అనుమతి లేకుండా మా ఇంట్లో మా టేబుల్ మీద భోజనం చేయడానికి నీకెంత ధైర్యం? గెడప్ గెడపైసే. ఇంటికి గతిలేని నీలాంటి అడ్రస్ లేని మనుషుల్ని చేరదీసి ఆశ్రయిస్తే అంతరాలు చూడకుండా అంతరాలు ఎక్కాలని ప్రయత్నిస్తావా? నీకు తోడు నీకొక గర్ల్ ఫ్రెండ్, ఆవిడ చేత్తో వడ్డన. ఆఫ్టర్ ఆల్, చెప్పింది చేస్తూ ఇచ్చింది పుచ్చుకొని బ్రతకాల్సిన సెక్రటరీవి నువ్వేమిటో, నీ అర్హత ఏమిటో మర్చిపోయి మా హోదాలో ఉండాలని చూస్తే నేనెంత మాత్రం సహించలేను. Sorry, I'm so sorry. Nothing doing. నిన్ను నువ్వు మర్చిపోయి మళ్ళీ మరోసారి ఇలా ప్రవర్తించావంటే I'll dismiss you. Be careful. ఏం చేయి కడిగేసుకున్నారు? ఆ అమ్మాయి మాటలతో కడుపు నిండిపోయిందా? ఆ చిన్న మనసు కష్టపడకుండా ఉంటే అదే చాలు నా కడుపు నిండినట్లే. నేను తలపెట్టిన అనవసరం ఆలయం మీ కృషితో ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గారు. అలాగ అనకండి బాబు, ఈ ఏడాది 20 మంది అనాథ స్త్రీలకు పెళ్లిళ్లు చేసిన, 30 మంది యువకులకు ఉద్యోగాలు వేయించగలిగిన అదంతా మీ పుణ్యమే కదా. అసలు శరణాలయంలోని అనాథలకింత అన్నం పెట్టడం కూడా మీరు చేసే సహాయం వల్లనే జరుగుతుంది బాబు గారు. డబ్బు సహాయం అంటే చేయగలం, కానీ దాన్ని సద్వినియోగపరిచే మీ పొట్టి మనుషులు ఉన్నప్పుడే ఏ మంచి కార్యమైనా సక్రమంగా జరుగుతుంది. కూర్చోండి, తీసుకోండి. How dare you? నాకు చెప్పకుండా, మా పర్మిషన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మా డబ్బు ఖర్చు పెట్టడానికి ఎవరిచ్చా నీకు అధికారం? అధికారమ్మా, నేను డోంట్ ఆర్గ్యూ.
ఇప్పుడు నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే డాడీకి తెలియకుండా ఇంతవరకు ఎంత కాజేసావో ఎవరికి తెలుసు చూడు మిస్టర్ చిన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు చలాయించావు ఇప్పుడు తాళాలు నా చేతికి వచ్చాయి ఇక మీదట నీకు ఎంత కావాలో ఎందుకు కావాలో నన్ను అడిగి తీసుకెళ్ళు తీసుకెళ్ళిన ప్రతి రూపాయికి నాకు లెక్క చెప్పాలి చూసావా డాడీ నీకు తెలియకుండా మీ సెక్రటరీ ఎంత దోచేస్తున్నాడో ఇక మీదట ఇతని ఆటలు సాగనివ్వను బాబు మరేం పర్వాలేదు రామదాస్ రాధకి ఇంకా పసితనం కదా పసితనం కాదు బాబు ఇంకితనం నువ్వు మా జీవితాన్ని ఎలా నిలబెట్టావో తెలియని అజ్ఞానం నీ సర్వస్వం మాకు త్యాగం చేసి నీ ఇంట్లో నువ్వే దొంగ అనిపించుకునే దుస్థితిలో దాని చేత మాటలు పడుతుంటే నేను సహించలేను ఇందులో బాధపడడానికి ఏముంది రామదాస్ రాధ పసితనంలో తన లేతకాళ్ళతో నీ కుండల మీద తంటే నీ కోపం వచ్చిందా ఇప్పుడు రాధన్న మాటల్ని నేను అలాగే తీసుకున్నాను రామదాస్ లేదు బాబు ఈ అవమానాన్ని భరించే సహనం నీకున్నా దేవుణ్ణి అవమానించే హక్కు మాకు లేదు రామదాస్ అవును బాబు కూతురు మనసు కష్టపెట్టకూడదని నా పేదరికాన్ని దాచి ఒక్క అబద్ధవాడిని ఎందుకు నిన్నింత బాధ పెట్టాల్సి వచ్చింది ఇది ఇలా సాగడానికి వీల్లేదు నా గుండెల్లో మండుతున్న అగ్నిపర్వతాల్ని ఒక్క క్షణం కూడా భరించలేను ఇప్పుడే వెళ్ళి రాధకు నిజం చెప్తాను చెప్పు రామదాస్ నేను హంతకుడు అని చెప్పు నిజం చెప్పి రాధ దృష్టిలో నన్ను నీచుడిగా నిలబెట్టే వరకు నువ్వు వాగలేదనుకుంటే ఇప్పుడే వెళ్ళి చెప్పు అవును రామదాస్ చెల్లాయికి నన్ను గురించి ఏమని చెప్తావు నీ అన్నయ్యను చంపిన హంతకుడు ఇతనేనమ్మా అని చెప్తావా చెప్పు నా ఉద్దేశం అది కాదు బాబు ఉద్దేశం ఏదైనా నిజం చెప్పడం వల్ల ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించావా నా అన్నయ్యను చంపిన వాడు ఆస్తి కాదు కదా వాడింట్లో పిడికిన మెతుకులు తిన్నా పాపమే దీనికంటే బయటకు వెళ్ళి ముచ్చటి బతుకుతావా నాన్న కానీ రాదంటే నువ్వేం సమాధానం చెప్తావు రామదాస్ బాబు అవును రామదాస్ నీ కూతురు సుఖపడాలేగా ఇన్నేళ్ళు కడుపు కట్టుకుని ఎన్ని కష్టాలు పడ్డావు ఇప్పుడు ఆవేశంలో నిజం చెప్పి ఆమె సుఖ సంతోషాలు పాడు చేస్తావా తెలియంతరంలో హత్య చేసి ఆ పాపం నుండి విముక్తి పొందాలనే నా జీవితాశయాన్ని ఇప్పుడు అనవసరంగా నిజం చెప్పి నాశనం చేస్తావా రామదాస్ రాధ నీ కన్న కూతురే కావచ్చు కానీ నాకు దేవుడు ఇచ్చిన చెల్లెలు అన్నా చెల్లెల మధ్య అనురాగాలే తప్ప అపార్థాలు అవమానాలు ఉండవు రామదాస్ ఉండవు బాబు అవును రామదాస్ మీరు సాయంత్రం 5 గంటలు మా హోటల్ దగ్గర రండి డబ్బిస్తానే తీసుకెళ్తారు కానీ అలాగేనండి హలో సార్ ఇన్స్పెక్టర్ శంకర్ మన హోటల్కి వచ్చి మన జాన్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు అలాగా ఓకే హలో కూర్చోండి జామీన్ మీరు జాన్ విడిపించి తీసుకెళ్ళడానికి వచ్చాను సారీ సార్ జామీన్ ఇవ్వడం కుదరదని జాన్ తో మాట్లాడడానికి కూడా పర్మిషన్ ఇవ్వద్దని మా ఇన్స్పెక్టర్ శంకర్ గారు చెప్పారండి ఇప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడే ఇంటికి వెళ్ళారండి కమిన్ హలో మిస్టర్ రాజశేఖర్ వెల్కమ్ వెల్కమ్ మీరు మా ఇంటికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు అరెస్ట్ చేసిన జాన్కి జామీన్ ఇచ్చినా విడుదల చేయడానికి కారణం దానికి కారణం మీరు పోలీస్ స్టేషన్ లో వినే ఉండి ఉంటారే విన్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాను ఎలాగో వచ్చారు కాబట్టి ఈ రోజు నా ఆతిథ్యం సేకరించి వెళ్ళండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ సిట్ ప్లీజ్ ఈ రోజు మీకు హోస్ట్ ని సర్వర్ ని అన్ని నేనే ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి జాన్ చేసిన నేరం ఏమిటి ఏ నేరమో చెయ్యకపోయినా అనుమానం మీద అరెస్ట్ చేసే అధికారం మాకుంది అలా అరెస్ట్ చేసిన వాళ్ళని జామీన్ మీద విడిపించుకునే హక్కు ప్రజలకి ఉంది ఇన్స్పెక్టర్ వాడిని పట్టుకుంటే అసలు దొంగ బయటపడతాడనే ముందు వాడిని కస్టడీలోకి తీసుకున్నావు మీ ఉద్దేశం ఏదైనా జానికి నేను జామీన్ ఇవ్వదలిచాను ఒప్పుకోకపోతే కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకొస్తాను ఒక దొంగ గురించి మీరు ఇంత శ్రద్ధ చూపిస్తున్నారంటే వాడి చేత దొంగతనాలు చేస్తున్నది మీరేనన్నమాట మిస్టర్ శంకర్ నిజం చెప్పండి మీరు దొంగ కాదు ఎంతో మంది ధనవంతులు ఎన్నో సార్లు దోపిడీ చేయలేదు జూన్ 10వ తేదీ రాత్రి నేను మిమ్మల్ని వెంబడిస్తుంటే మీరు తప్పించుకొని పారిపోలేదు నా అభియోగానికి ఆధారాలు లేవు కాబట్టి మీరు కాదని డబాయించవచ్చు కానీ ప్రతి మనిషికి అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది ఆ అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్పండి మీరు దొంగ కాదు మీరు చెప్పరు పోలీసులకి మీరు అబద్ధం చెప్పొచ్చు ఆ పరమాత్మనే మోసం చేయొచ్చు కానీ ఎవరు ఏ పని చేసినా అందరూ ఎన్నం సంపాదించడం కోసమే చేస్తారు ఎన్నం మీద ప్రమాణం చేసి చెప్పండి మీరు దొంగ కాదు స్టాప్ ఇట్ నేను దొంగనో దోపిడీదారునో అనుకుంటే ఆధారాలతో అరెస్ట్ చేయండి సాక్ష్యాలతో కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించండి
అంతేగాని నన్ను పట్టుకోవడానికి నా మనిషిని అరెస్ట్ చేయడం అన్నం ముందు పెట్టి ప్రమాణం చేయమండం గుళ్ళో దీపాలు ఆర్పమనడం నేరస్తుల్ని పట్టుకోలేని మీ చేతగానితనానికి నిదర్శనాలు తప్ప తెలివితేటలు అనిపించుకో ఇన్స్పెక్టర్ మిస్టర్ రాజశేఖర్ ఎస్ రాజశేఖర్ అనే మాట్లాడుతున్నాను మీరు చట్టానికి ఓ ప్రతినిధి అంతేగాని చట్టం న్యాయం మీ చేతుల్లోనే ఉన్నట్టు నన్ను నిలబెట్టి అడిగే హక్కు మీకు లేదు మీరు ప్రమాణం చేయమని దబాయించినంత మాత్రాన నేను చేస్తానని ఎందుకు అనుకున్నారు గుండెల్లో గుణపాలు గుచ్చి నోటికి అన్నం అందించే మీలాంటి సంస్కారాలు ఇంట్లో అన్నమే కాదు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవాలని తెలుసుకోండి జాన్ ని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు భోజనం చేసేటప్పుడు ఏమిటి వాదులాట అబే ఏం లేదమ్మా రాజశేఖర్ గారని ఈ ఊళ్ళో పెద్ద నాకు బాగా కావాల్సిన వాడు అంత కావాల్సిన వారైతే తీరిగ్గా భోజనాలు అయ్యాక వాదించుకోవచ్చు కూర్చుండి వడ్డిస్తాను కూర్చో బాబు ఎవరికి చెప్పను నాలో ఆరని కన్నీరుందని ఆ కన్నీరే నన్ను నీవు నా కాల్ చేస్తుందని ఎవరికి చెప్పను నాలో ఆరని కన్నీరుందని ఆ కన్నీరే నన్ను నీవు నా కాల్ చేస్తుందని చేతి గంజి తాగిన అంతకన్నా అమృతమేది పేదకైన ధనికుడికైనా ఆ ఒడిని మించి పెన్నిది ఏది తల్లి చేతి గంజి తాగిన అంతకన్నా అమృతమేది పేదకైన ధనికుడికైనా ఆ ఒడిని మించి పెన్నిది ఏది నేనందరూ ఉన్న అనాథని నేనన్ని ఉంది నిరుపేదని అమ్మా అమ్మా ఎవరికి చెప్పను నాలో ఆరని కన్నీరుందని ఆ
కన్నీరే నన్ను నీవు నక్కా చేస్తుంది ఎవరికి చెప్పను నాలో ఆరని కన్నీరుందని ఆ కన్నీరే నన్ను నీవు నక్కా చేస్తుంది పెంచిన తల్లిని సైతం తమ్మాన లేని వాళ్ళని తోబుట్టిన తమ్ముడికే భగవాణ్ణి నిలిచానని కనిపెంచిన తల్లిని సైతం అమ్మాన లేని వాళ్ళని తోబుట్టిన తమ్ముడికే భగవాణ్ణి నిలిచానని నేనిత్యం మండే నిప్పునని అగ్నిగోళమని ఎవరికి ఎవరికి చెప్పను ఎవరికి చెప్పను నాలో ఆరని కన్నీరుందని ఆ కన్నీరే నన్ను నీవు నక్కా చేస్తుందని ఎవరికి చెప్పను నాలో ఆరని కన్నీరుందని ఆ కన్నీరే నన్ను నీవు నా ఏంటి మీ అమ్మగారిని కలుసుకున్నారా? కలుసుకుని కూడా మీ కన్న తల్లి నోరారా అమ్మాని పిలవలేకపోయారా? మీలాంటి ధర్మదాతని నా కొడుకుని చెప్పుకోవడానికి ఏ తల్లి అయినా గర్వపడుతుందండి. జ్యోతి, మా అమ్మ గర్వించే విధంగా నేను పెరగలేదు. ఆవిడ కొన్ని సిద్ధాంతాలున్నాయి. సిద్ధాంతాలు తల్లిని బిడ్డని వేరు చేయలేవండి. నీకు తెలియదు జ్యోతి, మా అమ్మకి ప్రాణం కంటే పరువు ముఖ్యం, డబ్బు కంటే నీతి ముఖ్యం. అందుకే తన ఆశయాలకు ప్రతిరూపంగా మా తమ్ముడు శంకర్ని పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తే ఆ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయాలని చూసి నేరస్తుడిగా ఆమె ముందు నిలబడి, అమ్మా నేను నీ పెద్ద కొడుకు, నేను ఎలా చెప్పుకోమంటావు? జ్యోతి, ఆమె ఆదర్శాలు, ఆదర్శాల మీద ఆమెకున్న నమ్మకం, ఆ నమ్మకం ఒమ్ము కాదని ఈనాటికి ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసం నా తల్లి మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంటే ఆ ప్రశాంతమూర్తిని అలా చూస్తూ ఉండిపోయానే తప్ప అమ్మాని పిలవలేకపోయాను. ఆమె ఆదర్శాల గురించి ఆలోచించారే తప్ప ఆ అమ్మ మనసు తెలుసుకోలేకపోయారు. ఇన్నాళ్ళు తనకు దూరమైన బిడ్డ అమ్మ అని పిలిస్తే ఆ పిలుపు విని ఆ తల్లి మనసు ఎంత ఉప్పొంగిపోయేదో మీరు ఆలోచించలేకపోయారు. తన బిడ్డ దొంగైనా ద్రోహైనా మహారాజైనా ముష్టివాడైనా ఏ తల్లి తన బిడ్డని దూరం చేసుకోదు. దుర్మార్గుడని లోకం అంతా ఏకమై వేలెత్తి చూపించినా ఆ వ్యక్తే తన బిడ్డని గుండెలకు అద్దుకుంటుందే కానీ ఆశయాల కోసం దూరం చేసుకోదు. మీలాంటి త్యాగమూర్తిని తన కొడుకని చెప్పుకోవడానికి మీ తల్లి ఎందుకండి బాధపడుతుంది? ఆడదాని మనసు ఆడదానికే అర్థమవుతుంది. నేను వెళ్ళి ఆవిడతో మాట్లాడొస్తాను. నన్ను నమ్మండి, ఆ మాతృమూర్తి మిమ్మల్ని కాదందు. ఆవిడ ఆశీస్సులతో తిరిగి వస్తాను. ఇంత చిన్న వయసులోనే జీవితాన్ని కాచి వడపోసిందల్లా ఉన్నావు. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? చిన్నప్పుడే తల్లికి దూరమై దొంగగా జీవితాన్ని గడిపి కన్న తల్లిని నోరారా అమ్మ అని పిలవలేకపోయినా ఒక అభాగ్యుడికి కాబోయే భార్యని మీరు ఆదరించినా ఆశయించుకున్నా నేను ఈ ఇంటి పెద్ద కోడలి. ఏమిటనేది నా పెద్ద కొడుకు, నా పెద్ద కొడుకు బ్రతికున్నాడా? అవునమ్మా, నిన్న మీ ఇంటికి వచ్చిన అతనే మీ పెద్ద కొడుకు రాజా. నిజమా? నిజమా అమ్మా? అవునమ్మా, తమ్ముడు పక్కన కూర్చుని ఇన్నాళ్ళకి తల్లిని తెలిసి అన్నం పెడుతుంటే ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ కన్నబిడ్డ నేనేం చెప్పుకోలేక పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న దురదృష్టవంతుడు ఆ కొడుకు ఎదురు పడితే
ఆపేయంగా దగ్గర తీసుకోలేరమ్మా వండర్ఫుల్ అమ్మా నిన్ను వంచించడానికి నా నుంచి అతన్ని తప్పించడానికి ఇంత గొప్పగా నాటకవాడినందుకు ఈమెను అభినందించాల్సిందే చూడు నువ్వెంత అతని చుట్టూ అబద్ధాల గోడలు కట్టినా నేను అతన్ని పట్టుకోక మాన్ను నేను చెప్పేది వినండి నువ్వేం చెప్పకలేదు మీరందరూ అందరే దొంగల ముఠ మా అమ్మ నీ కట్టుకథల్ని నమ్మేంత అమాయకురాలు కాదు నమ్మినా అతన్ని బంధించనివ్వకుండా నా కర్తవ్యానికి అడ్డుపడే అవ్యక్తురాలు కాదు నీ నాటకాలు నా దగ్గర కాదు గెట్ అవుట్ మీరంటే చట్టానికి బద్దులు కానీ ఆవిడ కని పెంచిన తల్లి తల్లి కొడుకుల అనుబంధాన్ని నిరూపించడానికి ఏ నిదర్శనం అక్కర్లేదు ఒక దొంగని తీసుకొచ్చి ఇతనే నీ కొడుకని సాటి ఆడదని నేనే కాదు ఏ ఆడది మోసం చేయదు అంత నీచ స్థితి దిగజారాల్సిన అవసరం అంతకంటే లేదు అయితే నువ్వెందుకు వచ్చినట్టు నీ కళ్ళబొల్లి మాటలతో పట్టపగలే దోపిడీలు చేసి ఆ గజ దొంగను చట్టం కళ్ళు కప్పు తిరిగి ఆ నేరస్తుణ్ణి శిక్ష నుంచి తప్పించాలనే కాదు మీరు ఆయనకి ఏ శిక్ష విధిస్తారో అని భయంతో ఇక్కడికి రాలేదు 15 సంవత్సరాలుగా దూరమైన తల్లి కొడుకుల్ని కలపడానికి వచ్చాను అది మీరు కాదు కదా ఆ దేవుడు కూడా ఆపలేడు అలాగా చూడు నువ్వెన్ని కబుర్లు చెప్పినా శంకర్ నువ్వు అవునన్నా కాదన్నా నా అంతరంతరాల్లో వాడి నా కొడుకు రాజే అనిపిస్తూ ఉందిరా మరి నీ అనుమానంతో తొందరపడి నీతో పాటు రక్తం పంచుకు పుట్టిన నీ అన్నయ్యని దూరం చేసుకోకు బాబు అమ్మా న్యాయానికి రక్షణగా నిలిచిన నేను చట్టానికి చీడపురుగైన అతను ఒకే రక్తం పంచుకు పుట్టడానికి వీల్లేదమ్మా ఈ కట్టుకథల నేను నమ్మదు బాబు ఏమిటమ్మా నీ సంకోచం నన్ను ఏం చేయమంటావో చెప్పు న్యాయానికి అన్యాయం చేసి చట్టాన్ని వంచించమంటావా నా కర్తవ్యాన్ని నిర్వహించమంటావా లేక నా ఉద్యోగానికి రాజీనామా చేయమంటావా నన్ను ఏం చేయమంటావో చెప్పు అమ్మా చెప్పమ్మా చెప్పు అమ్మా అటువంటి నేరస్తుడు నా అన్న కాకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను దురదృష్టవశాత్తు ఒకవేళ తన అన్నే అయినా ఏనాటికైనా అతన్ని ఉరికమ్మ ఎక్కించడానికి నేను వెనుకాను అమ్మా అమ్మా డాక్టర్ మా అమ్మకేం ప్రమాదం లేదు మీ అమ్మగారికి ఏం పర్వాలేదండి ఆగో మా అమ్మని చూడటానికి వచ్చారు కదూ నో ఐ వాంట్ అలౌ ప్లీజ్ గో మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు దొంగగా మీరు పోలీస్ ఆఫీసర్గా నేను ప్రతినిత్యం చెలగాటలాడుతూనే ఉన్నాం కానీ మీ చరిత్ర పరిసమాప్తమయ్యే రోజు దగ్గర పడిందని తెలిసి మమకారాలు అనుబంధాలు అనే ఉత్సులు బిగించి మీరే తన పెద్ద కొడుకని మా అమ్మని నమ్మించడానికి ప్రయత్నించకండి ఎందుకో తెలుసా మీ గురించి విన్నంత మాత్రమే స్పృహ తప్పి ఈ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మా అమ్మ మీద మీ నీడ పడితే ఆమె గుండె దురదృష్టవంతుణ్ణి దురదృష్టవంతుణ్ణి కన్న కొడుకు తల్లిని చూడకూడదు అనే దురదృష్టం ఈ సృష్టిలో తల్లి కొడుకుల అనుబంధం ఉన్నంత వరకు ఎవరికి కలగకూడదు ఎవరికి కలగకూడదు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను Brother and brother, a sweet kiss to mother. Buji, brother and brother, a sweet kiss to mother.
వాట్ సార్ ఈవెన్ సార్ నథింగ్ నథింగ్ హ్యాపెండ్ నథింగ్ హ్యాపెండ్ మా ఇంట్లో అడుగు పెడుతుంటే కాళ్ళు గజగజ వణికిపోయాయా ఒళ్ళు చల్లబడిపోయిందా గుండె దడదల్లాడిందా ఆ దడి ఇంకా తగ్గలేదు కావాలంటే చూడు నమస్కారం అండి నమస్కారం డాడీ ఇతను ఆ రోజు స్టేషన్ లో చూశాను కదమ్మా నుంచున్నావేం బాబు కూర్చో లేదండి నాకు పనుంది వస్తానండి మరీ మంచివాళ్ళ ఉన్నాడే అవునానా చాలా మంచివాడు అతనిలోని మంచితనం చూసే ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటావు చూడమ్మా చిన్నప్పటి నుంచి నువ్వు ఏది అడిగినా అది సమకూర్చడం నా బాధ్యత అనుకున్నాను నీ పెళ్లి విషయంలో కూడా ఆ నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను ఆ నమ్మకం ఉండబట్టే డాడీ నేను మోహన్కు మనసిచ్చాను సరేనమ్మా అతని కుటుంబం మంచిడలు తెలుసుకుని వాళ్ళ వాళ్ళతో నీ పెళ్లి విషయం మాట్లాడతాను అతని తండ్రి గారి పేరు మహాజన్ ఎవరు మహాజన్ అని ఈ ఊర్లో పెద్ద కోటేశ్వరు డాడీ ఓహో నువ్వు ఆ మహాజన్ కొడుకును పెళ్లి చేసుకోవడానికి వీల్లేదమ్మా వీల్లేదు రాజా అవునండి మన రాజా మహాజన్ కోడలు కావడానికి వీల్లేదు ఎందుకు వీల్లేదు ఆ మహాజన్ మంచివాడు కదమ్మా వాడు దుర్మార్గుడు పచ్చి వెత్తురు తాగి హంతకుడు నువ్వు అంటున్నది నిజమేనా బాబు అవునండి వాడి గురించి మాకు బాగా తెలుసు మీరు ఈ సంబంధాన్ని ఒప్పుకుంటే చూసి చూసి రాధను ఒక రాక్షసుడింటి కోళ్ళని చేయటమే అవుతుంది అతను దుర్మార్గుడు అయితే అతని కొడుకు దుర్మార్గుడు అవుతాడా ఇలాంటి విషయాల్లో వాదనలు పనికిరావమ్మా ఆ మోహన్తో నీ పెళ్లి జరగడానికి వీల్లేదు ఆ మాట చెప్పడానికి నేనెవరని కాదమ్మా ఇప్పుడు కావాల్సింది పన్నెండు నీ జీవితం పాడవకూడదని ఈ సంబంధం వద్దంటున్నాను చూడు మిస్టర్ సెక్రటరీ ఇది నా పర్సనల్ మ్యాటర్ నా పెళ్లి విషయంలో నన్ను కనీ పెంచిన తండ్రికి లేని అభ్యంతరం నా దగ్గర జీతానికి పనిచేసే నీకెందుకు అర్థం అవడం లేదు డోంట్ ఇంటర్ఫియర్ రాధా అది కాదు బాబు అసలు నువ్వెవరో తెలిస్తే గానీ ఏమిటి అడి తెలియడం మన డబ్బుతో దాన ధర్మాలు చేయాలనుకునే ఇతగాడి వ్యక్తిత్వం ఏమిటో నాకు బాగా తెలిసే మాట్లాడుతున్నాను రాధా అవును డాడి ఇతని ఇష్టాయిష్టాల మీద నా జీవితం నడవడానికి ఇతను ఏమైనా మన జీవితాలను ఉద్ధరించిన మహానుభావుడా ఆఫ్టర్ ఆల్ మన సెక్రటరీ రాధా డోంట్ టాక్ నాన్సెన్స్ జ్యోతి ఎందుకండి ఊరుకోవాలి ఇన్నాళ్ళు మీ మాట విని ఊరుకున్నాను సహనానికి కూడా ఒక హద్దు ఉంది రాధా ఆయనంటే ఎవరనుకుంటున్నావు ఈనాడు నువ్వు వేసుకునే బట్టలు దగ్గర నుంచి పెట్టుకునే నగల దాకా ఆయన సొంతం నువ్వు తింటున్న తిండి ఉంటున్న ఇల్లు సర్వం ఆయనని నీకు తెలుసా ఆయన ఉత్తముడు కాబట్టి నువ్వు పేదదానివైనా నిన్ను చెల్లెలుగా భావించి తన ఏవదాస్తి నీకిచ్చి తన ఇంట్లో తనే ఒక పనివాడుగా స్వతంత్రం లేకుండా బ్రతుకుతున్నాడు అలాంటి మహానుభావుడికి ప్రతిఫలంగా నువ్వేం చేసావు సెక్రటరీని అవమానించావు తింటున్న అన్నం దగ్గర నుంచి గెటప్ అని లేపి ఆయన పట్ల అమానుషంగా ప్రవర్తించావు దాన గుణం గల ఆయన్ని తన డబ్బుని దానం చేయనీయకుండా దొంగ అని పేరుతో ఆయన చేతికి సంకెళ్లు వేశావు నువ్వెన్ని చేసినా సహనంతో నిన్ను సంతోషపరచడమే ఆయన జయంగా పెట్టుకున్నారు తన తల్లి తమ్ముడు తనకు దూరం అయినా ఆ బాధని మనసులోనే దాచుకుని నువ్వు సుఖంగా ఉండాలి నీ జీవితం ఆనందంగా ఉండాలి అది చూసి నీ తండ్రి సంతోషించాలని ఆయన ఇంత త్యాగం చేశారు ఆమె చెప్పిందంతా నిజమేనమ్మా పేదవాడిగా మిగిలిన నన్ను తన సిరి సంపదల్నిచ్చి ధనవంతుణ్ణి చేశాడు నీకు నిజం తెలిస్తే బాధపడతావని నీతో అబద్ధం ఆడాను ఆ అబద్ధమే నీ అనర్థాలకు దారితీసింది నేను నీ కొడుకునని నా కుటుంబ బాధ్యతంతా తనదేనని నాకు మాట ఇచ్చి నేను తన తోడబుట్టిన అన్నకంటే మిన్నగా చూసుకున్నాడమ్మా అతను మన పాలిట దేవుడమ్మా మా జీవితానికి నువ్వు చేసిన ఉపకారం ఏమిటో తెలియక నిన్ను ఎదిరించి మాట్లాడాను నన్ను క్షమించండి అయ్యా నన్ను క్షమించు అన్నయ్య నాకు పెళ్ళంటూ జరిగితే ఆ మోహన్తోనే జరగాలి నా బ్రతుకు అతనితోనే ముడిపడిపోయింది మనసిచ్చిన మనిషిని తప్ప
మరొకని నేను పెళ్ళాలలేను మీరందరూ కలిసి కాదంటే ఈ జన్మకి నిశాపం అనుకొని నీకు కనిపించిన దూరానికి వెళ్ళిపోతాను అలాంటి మాట్లాడుతమ్మా నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది నీకే కష్టం కలగకుండా జీవితం అంతా సుఖపడేలా చేయడానికి ఈ అన్నయ్య బ్రతికే ఉన్నాడమ్మా అన్నయ్య పప్పు కావాలా అరే రే ఆడపిల్ల ఏడు అప్పు కావాలా సద్ది గిన్న తగలాటం హై తరగని ఆరాటం మా పట్టి చెందుల మల్లెల బిందుల కసికా మాటల్లో తంపదిపై వా వా తగరాంపదిపై తరణం 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 దాంపతిపై దాంపతిపై వేడి వేడి జీడి పప్పు కావాలా ఆడపిల్ల ఏడు అప్పు కావాలా తగిన తగలాటం తరగని ఆరాటం ఆ
ఆనాడు నా స్థావరంలోకి వచ్చి నన్నే అవమానించి హెచ్చరిక చేసి వెళ్ళావు మళ్ళీ ఈనాడు ఎందుకు వచ్చావు నేను దాచుకున్న డబ్బు దోచుకుపోదామనే లేక నాకు చేసిన అవమానానికి వడ్డీతో సహా శిక్షను పెంచుదామనే నేను నీతో కయ్యానికి రాలేదు కయ్యానికి రాలేదా నీ అతి తెలివితేటలతో నన్ను హార్మోని వాయించాలని చూడకు ఏమీ అనుకోకు దెబ్బకు దెబ్బ తీయటం నాకు అలవాటు పాపం నీలో ఉడుకుతున్న రక్తం బయటపడుతోంది ఇదిగో దీంతో తుడుచుకో రై వీణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి నా సీటుకి ఎదురకుండా సీలింగ్కి వేలాడతీయండి గంటకొక కండకోసి కాకులకి కత్తలకి వేస్తాను ఏమిటి చెమటలు పడుతున్నాయి కంగారుగా ఉందా చిట్టు తండ్రి చెమట పట్టకుండా చీమైనా కుట్టకుండా నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చెండాడి సాధించాలనుకున్న పనిని చేసుకొచ్చిన రోజులు చాలా ఉన్నాయి మహాజన్ కానీ ఇప్పుడు నాకు పడుతున్న చెమట నిన్ను నీ ముఠా వాళ్ళ తుపాకుల్ని చూసి కాదు పొంగుతున్న ఉద్రేకాన్ని ఆపుకుంటూ ఒక జీవితాన్ని నిలబెట్టడానికి పడుతున్న ఆరాటం వల్ల ఏమిటి కొత్త హార్మని నీతో వియ్యం అందుకోవడానికి వచ్చాను మన జాతకాల్లో కత్తి లాంటి కయమే తప్ప వినోదానికైనా వియ్యమనే మాటే లేదే మీ అబ్బాయి మోహన్ రాధనే అమ్మాయిని ప్రేమించాడు ఆట ప్రేమించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో కురవేతలకి ఆ రాధకి మీ అబ్బాయి మోహన్ కి పెళ్లి జరిపించమని నిన్ను కోరడానికి వచ్చాను మహాజన్ నువ్వు ఈ పెళ్లికి రాయబారిగా రావటానికి ఆ రాధకు నీకు ఏమిటి సంబంధం రాధ నాకు చెల్లె లాంటిది లాంటిదే గాని తోడబుట్టిన చెల్లెలు కాదుగా అంతకంటే ఎక్కువ మా రాధ పెళ్లి జరిపించడానికి నా జీవిత పరమార్థానికి భగవంతుడు ముడివేశాడు మహాజన్ అందుకే మా రాధ ప్రేమించింది నీ కొడుకు అని తెలిసి కూడా మన ఇద్దరి మధ్య ఉన్న విరోధాన్ని మర్చిపోయి ఓకే 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 అర్థమైంది నీతో చేతులు కలపడానికి నేను సిద్ధంగా ఉన్నాను కలవలసిందే మన చేతులు కాదు ఆ ప్రేమికుల జీవితాలు మనసులు వాళ్ళు కలుపుకుంటే మనుషులు మనం కలుద్దాం పెళ్లి పెద్దగా వచ్చావు బాగానే ఉంది మరి కట్నం ఏమిస్తావు నా ఆస్తి అంతా రాసిస్తాను ఆస్తి వేధవాస్తి నాకు కూడా కావలసినంత ఉంది మన ఇద్దరము వీమందుకోవడమే వింతైన చరిత్ర సృష్టిస్తున్నప్పుడు నువ్విచ్చే పెళ్ళిగాను కూడా చరిత్రాత్మకంగానే ఉండాలి కదా నా జీవితాశం నెరవేరడానికి ఏమైనా ఇస్తాను చెప్పు ఏం కావాలి మా వ్యథమును చేయలేనిది నువ్వు మాత్రమే చేయగలిగింది ఒకటి ఉంది ఏమిటది ఇదిగో ఈ కార్డులో ఉన్న పేరుగల షిప్ ప్రస్తుతం మన హార్బర్ లో ఉంది దానిలో కిన్వాకి అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్మగ్లర్ దేశ దేశాల ప్రభుత్వాల్ని మోసం చేస్తూ కొన్ని కోట్ల విలువ గల వజ్రాల నగల్ని విలువైన వస్తువుల్ని విదేశాలకు పంపిస్తున్నాడు వాటిని నువ్వు తీసుకురావాలి ఆ జీవితం నుంచి బయటపడి చాలా లేదు మహాజన్ బయటపడితే మళ్ళీ ప్రవేశించు మిస్టర్ రాజా మహాజన్ మళ్ళీ నన్ను ఆ పాప కోపంలో నింపడానికి ప్రయత్నించుకో అది తప్ప ఏదైనా చేస్తాను ఆపు నీ హార్మని అవేవీ నాకు అక్కర్లేదు నేను చెప్పినట్టు చేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది లేదా ఈ పెళ్లి జరగదు మహాజన్ నా జీవితాన్ని ఇంతవరకు ఏ శక్తి శాసించలేదు నేనెవరి దగ్గర తలవంచడం లేదు కానీ ఇప్పుడు నేను రుణముక్తుణ్ణి కావడం కోసం నిన్ను ప్రాధాయపడుతున్నాను కావాలంటే జీవితాంతం బానిసగా మరి నీకు ఊడిగించేస్తాను ఈ పెళ్లి మాత్రం జరిపించు ఊడిగించేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని హార్మోనిలో ఉన్న మెట్లన్నీ వాయిస్తున్నావు గాని అస్సలు మెట్టు వాయించవే ఓ జీవితం నిలబెట్టమని నన్ను అడిగినందుకు బదులుగా మరో జీవితం బలివమని నేను అడగలేదే నీ చెల్లెలు పెళ్లి నీ జీవిత ఆశయం అన్నావు అదే నిజమైతే ఆ ఆశయం నెరవేర్చుకో ఈ పెళ్లి జరగటమా మానటం అనేది నీ చేతుల్లో ఉంది అవునో కాదో చెప్పవలసింది కూడా నువ్వే మీరు ప్రయోజకులు కాకపోయినా పర్వాలేదు కానీ దొంగలని అప్రదిష్ట మాత్రం తెచ్చారు ముందు మీ ఇద్దరి గొంతులు కోసి మిమ్మల్ని కన్నందుకు నా పేగులు తెంచుకొని చేస్తాను జాగ్రత్త చనిపోయిన నీ ఆనందరే తిరిగి తీసుకురాలేకపోయినా ఆ స్థానంలో నేను నిలబడతాను హరించకపోయిన నీ సిరి సంపదలకు బదులుగా నా సర్వస్వం నీ పాదాల ముందు ఉంచుతాను నీ ఆనంద బ్రతుకుంటే నీకే సుఖ సంతోషాలు కలుగుతాయని ఆశించావు అవన్నీ అవన్నీ నేను సమకూరుస్తాను
మీరందరూ కలిసి కాదంటే ఏ జన్మకి నిశాపం అనుకొని నీకు కనిపించని దూరానికి వెళ్ళిపోతాను. మహాజన్, నువ్వు అడిగిన తెచ్చిస్తాను. అసలు మెట్టు అలవాయించు. పెళ్ళెప్పుడు? ఆలస్యం అమృతం విషయం అన్నారు. పెళ్లి ముహూర్తం రేపు రాత్రి 1 గంట. కానీ ఒక్క షరతు, పెళ్లికి ముందే కట్నం నా చేతికి రావాలి. అప్పుడే మా అబ్బాయి నీ చెల్లెల మెళ్ళలో మూడు ముళ్ళు వేస్తాడు. సరే. జానకమ్మ గారు, జానకమ్మ గారు. ఎవరు? నేనమ్మా. మీరా? రామదాస్ గారా? ఏమిటి ఇలా వచ్చారు? ఓ శుభకార్యానికి పిలవటానికి వచ్చానమ్మా. నా కూతురు రాధ, రేపు రాత్రి దీని పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. నేనా? ఎలా రమ్మంటారు రామదాస్ గారు? మా వల్ల మీ కుటుంబానికి జరిగిన అన్యాయం నేను ఇంకా మర్చిపోలేదు. అందుక భగవంతుడు నాకు ఎంత శిక్ష విధించాడో మీకు తెలియదు. మీ బిడ్డను మీ నుంచి శాశ్వతంగా దూరం చేసిన పాపం నా పెద్ద కొడుకుని నాకు దూరం చేసింది. నేను ఏ జీవితాన్నైతే ద్వేషించేదాన్ను, నా బిడ్డలు ఏ దొంగతనానికి దిగదారకూడదనుకున్నానో, ఆ జీవితాన్నే గడుపుతున్న నా పెద్ద కొడుకు ఇన్నేళ్ల తర్వాత కళ్ళబడితే నేరస్తుడిగా ద్వేషించలేక, కన్న బిడ్డగా ఆదరించలేక, మానసికంగా నేను అనుభవిస్తున్న క్షోభ ఏ తల్లికి కలగకూడదు, ఏ తల్లికి కలగకూడదు రామదాస్ గారు. ఇది చాలదన్నట్టు నా చిన్న కొడుకి వాడిని పట్టుకొని ఉరికంబం ఎక్కించాలని ప్రయత్నిస్తుంటే ఆ దారుణాన్ని ఆపలేక ప్రతి క్షణం చిత్రహింస అనుభవిస్తుంటే నేనెలా రాగలను రామదాస్ గారు? మీరు పొరపాటు పడుతున్నారు. ఏ దొంగకు తల్లినయ్యానని మీరు బాధపడుతూ ముఖం చూపించడానికి సంకోచిస్తున్నారు. ఆ వ్యక్తే ఎంతో మంది జీవితాల్లో దీపం వెలిగించాడమ్మా. ఇప్పుడు నా కూతురు పెళ్లి చేస్తున్నది కూడా మరెవరో మరెవరో కాదమ్మా, మీ పెద్దబ్బాయే. అవునమ్మా, నా పెళ్లి చేయడానికి అన్నయ్య ఎంత త్యాగం చేశాడో తలుచుకుంటే ప్రతి జన్మలోనూ అలాంటి అన్నయ్య నిమ్మని దేవుణ్ణి ముక్కుకోవాలనిపిస్తుంది. అతను చేసిన త్యాగాల ముందు అతను చేసిన నేరాలు నేరాలే కావమ్మా. అలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒకళ్ళు ఉంటారు. అలాంటి వాణ్ణి కన్నందుకు తల్లిగా మీరు గర్వించాలి తప్ప బాధపడకూడదు. చేసిన పాపాలకు పశ్చాత్తాపం పొంది అతను ఇప్పుడు నిప్పుల్లో కాళ్ళ బంగారంలా మెరుగు తీరాడమ్మా. ఈ మాట మరొకరు మరొకరు కాదు. అతని వల్ల నా కుటుంబానికి ఎంతో నష్టం కలిగిందని మీరేగా అన్నారు. అలా నష్టం పొందిన నేను చెబుతున్నానమ్మా, ఆ బిడ్డకు తల్లిగా, నా కూతురు పెళ్లికి మామూలుగా రావడం కాదు, ఈ పెళ్లికి మీరు పెద్దరికం వహించాలి. మీ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరిపించాలి. ఏమండి ఆలోచన చెప్పుకుని ఆవేశంతో తప్పు చేయకండి. ఆ మహాజన్ కోరిన కోరికలు తీర్చి రాధ పెళ్లి చేసి రుణ విముక్తుండి కావాలనుకుంటున్నారే, కానీ కన్న తల్లికి కావాల్సిన వాళ్ళకి మరింత దూరం అయి మీరు మారిపోయారన్న నా ఆశలు అడి ఆశలు అవుతున్నాయని గుర్తించండి. జ్యోతి, ఇది నా బాధ్యత. అందుకోసమేగా ఆస్తిపాస్తుల్ని త్యాగం చేశారు. మీ ఇంట్లో మీరే ఒక నౌకరుగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు త్యాగం అనే పేరుతో మళ్ళీ ఒక తప్పు చేసి చట్టం దృష్టిలో మరొక నేరాన్ని ఎత్తినేసుకుంటే పడరాని శిక్ష పడుతుంది. మిమ్మల్ని నమ్ముకున్న మా జీవితాలు ఎడారి పాలవుతాయి. జ్యోతి, నన్ను విసిగించుకో. విసిగించను, కానీ ఒక మాట చెప్పండి. రాధ విషయంలో బాధ్యత తీసుకున్న మీకు మీ కన్న తల్లి పట్ల, మిమ్మల్ని నమ్ముకున్న నా పట్ల బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? జ్యోతి, ఇది నేను చేసిన పాపానికి ప్రక్షాళన. ఒక కన్న తండ్రికి జరిగిన అన్యాయానికి నేను చేయాల్సిన న్యాయం, అమాయకురాలను ఒక ఆడపిల్ల ప్రేమ పలించడానికి నేను చేస్తున్న న్యాయం ధర్మం, ఇది నా కర్తవ్యం. ఎదురు చెప్పకుండా పెళ్లి ఏర్పాటు చేయి. Thank you.
తలుపుది డాడీ ఐ బగ్ యు డాడీ ప్లీజ్ ప్లీజ్ డాడీ మహాజన్ ఇదిగో నువ్వు అడిగిన పెళ్లి కట్నం వండర్ఫుల్ వండర్ఫుల్ మాట నిలబెట్టుకోవడంలో హరిశ్చంద్రునే మించిపోయి కొత్త రికార్డు సృష్టించావు మోహన్ తీసుకెళ్దాం పద ముహూర్తానికి టైం అయింది ముహూర్తమా దేనికి ముహూర్తం మహాజన్ ఓ నీ చెల్లెలు గాని చెల్లెలకి అదే పళ్ళముకునేవాడి కూతురికి నా కొడుకునిచ్చి పెళ్లి చేయమని అడిగినట్టున్నావు కదూ నీ హార్మనీకి నా సారీ ఆ అమ్మాయి మా అంతస్తుకు తగదు నోర్మై ఆశించింది చేతకంద గాని అంతస్తు గురించి మాట్లాడుతున్నావా ఈ పెళ్లి గురించి ఒప్పుకున్నావా సరే సరే లేదా మళ్ళీ నేను రక్తం కక్కించే పాత రాజశేఖర్ గా మారాల్సి వస్తుంది జాగ్రత్త అలా మారగలవనే నా జాగ్రత్త నేను పడ్డాను మిస్టర్ రాజా మహాజన్ నువ్వు నా చెల్లెలికి కాబోయే మావగారు గనక ఇంతటితో వదిలిపెడుతున్నాను జాగ్రత్త మీరా మహా నా వెళ్ళా ఈ బ్రీఫ్ కేస్ నీకు ఇచ్చిన రాజా ఎక్కడ అతను నా కొడుకును తీసుకుని మా ఇంటికి వెళ్ళాడు కూర్చోండి 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 మీకు నాకేం జరగలేదు నేను బాగానే ఉన్నాను ముహూర్తం టైం లేదు జాన్ మోహన్ తీసుకెళ్ళి పెళ్లి గురించి మిస్టర్ రాజశేఖర్ యువర్ అండర్ అరెస్ట్ నేను అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇన్స్పెక్టర్ కానీ ఈ పెళ్లి నా జీవితాశయం ఇది నెరవేర్చిన తర్వాత నో నేరస్తుల ప్రార్థనలకి చట్టం కరిగిపోయి మిమ్మల్ని కరికరిస్తుందనుకోవటం మీ భ్రమ మిస్టర్ రాజశేఖర్ మిస్టర్ ఇన్స్పెక్టర్ ఎస్ కానిస్టేబుల్ ఎస్ సార్ అరెస్ట్ హిమ్ అరెస్టు అరెస్టు అని పదే పదే అంటున్నారు నన్ను అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏమిటో ముందు చెప్పి తర్వాత చేయండి నేను దోపిడీ చేశానంటున్న పెద్ద మనుషుల్లో ఎవరైనా నేనే దొంగనని రిపోర్ట్ ఇచ్చారా ఇవ్వకపోవచ్చు కానీ మీరు అనేక సార్లు అనేక మంది ధనవంతుల్ని దోపిడీ చేశారు చేశారు అని ఘంటాపురంగా చెప్పగలను ఎస్ ఇన్స్పెక్టర్ నేను దోపిడీలు చేసిన మాట నిజమే కానీ ఎవరి కోసం చేశాను ఎందుకోసం చేశాను పేద ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చి వారి చెమట బిందువులను రూపాయలుగా మార్చి లక్షల లక్షలు ఆర్జించి అటు ప్రభుత్వానికి అందకుండా ఇటు ప్రజలకు చెందకుండా చీకట్లో దాచేసిన దొంగ డబ్బును దోచి ఈ ప్రజల కోసం వినియోగించాను బానోజీరావు లాంటి దగులు బాజీలు ఈ కూలీల గుడిసెలను నేలమట్టం చేసి ఫ్యాక్టరీ కట్టాలనుకున్నప్పుడు వీళ్ళని ఆదుకున్నది కూడా ఆ ప్రజాధనంతోనే తినడానికి తిండి లేక ఉండడానికి కూడి లేక ఆకలితో ఆవేదనతో అల్లాడిపోతున్న వీళ్ళందరికీ జీవనోపాధి కల్పించింది ఆ ప్రజాధనంతోనే మీ చట్టాలు మీ ప్రభుత్వాలు చేయలేని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది కూడా ఆ ప్రజాధనంతోనే కావచ్చు కానీ ప్రజా సంక్షేమం కోసం చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం కూడా నేరమే అవుతుంది అర్థం పర్థం లేని ఇలాంటి నినాదాలతో ప్రజల్ని భయపెట్టబట్టి యుగ యుగాలుగా పేదల కష్టాన్ని ధనవంతులు దోచుకుంటూనే ఉన్నారు ఆ దోపిడీని మీరు ఆపలేరు ప్రజలకి సహాయం చేయలేరు అందుకే
చట్టానికి భయపడి చేతగాని వాళ్ళ బ్రతకడం కంటే పెద్దల్ని కొట్టి పేదలకు పెట్టడమే నా జీవితాశంగా పెట్టుకున్నాను ఇన్స్పెక్టర్ ఆకలితో అలమటిస్తూ అంధకారంలో జీవిస్తూ భవిష్యత్తు ఏంటో తెలియని బడుగు జీవితాలకి బంగారు బాట వేసిన ఇన్ని నేరస్తుడండవే పెద్ద నేరం అవుతుంది ఇన్స్పెక్టర్ గారు మీరేమన్నా సరే నా డ్యూటీ నేను చేయక తప్పదు నేరస్తుని అరెస్ట్ చేసే హక్కు మీకు ఎంత ఉందో ఆ నేరం నిరూపణ అయ్యే వరకు అతని జామీన్ మీద విడిపించుకునే హక్కు ప్రజలకి అంతే ఉంటుంది ఆయన జామీన్ నేను ఇస్తాను ఆయన విడిచిపెట్టండి నో ఇట్స్ ఇంపాసిబుల్ మీరు జామీన్ ఇచ్చినంత మాత్రాన ఒక నేరస్తుని విడిచిపెట్టడానికి చట్టం ఒప్పుకోదు ఒకరి జామీను మీకు సారదనుకుంటే మేమంతా జామీన్ ఇస్తాం ఇన్స్పెక్టర్ గారు ఆ బాబుగారు ఏం చేసినా అదంతా మమ్మల్ని బాగు చేయడానికే చేశారు కావాలంటే మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి మా బాబు గారిని వదిలేయండి అంతే తప్ప మా బాబు గారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు పది మంది కలిసి కేకలు పెట్టినంత మాత్రాన ఓ నేరస్తుని చట్టం ఏనాడు క్షమించదు ఇతన్ని అరెస్ట్ చేయడానికి ఎవరైనా అడ్డొచ్చారంటే మీ అందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది బాబు ఇంతమంది అడ్డుపడుతున్నా కాదంటానికి ఎవరనుకున్నావు సోయానా మీ అన్నయ్య తెలుసు రావదాస్ గారు ఈ అన్నయ్యకి తమ్ముడుగా నేను ఇక్కడికి రాలేదు ఓ నేరస్తుని అరెస్ట్ చేసే పోలీస్ అధికారిగా వచ్చాను ఆ పోలీస్ అధికారికి తల్లిగా అతనికి నేను జామీన్ ఇస్తున్నాను అతన్ని విడిచిపెట్టు అమ్మా నా పేగు తెంచుకు పుట్టాడన్న మమకారంతో చట్టాన్ని ఎదిరించి వాణ్ణి సమర్థించడం లేదు ఇంతమంది హృదయాలు దేవుడుగా వెలిసిన మీ అన్నయ్యను పది మంది కోసం పది కాలాల పాటు నిలపాలన్న ఆశయంతో నిన్నర్థిస్తున్నాను బాబు నా మాట విను వాణ్ణి విడిచిపెట్టు బాబు లేదా చట్టాన్ని నేరాన్ని ఒకే కడుపున కన్నందుకు ముందు నన్ను అరెస్ట్ చేయి అమ్మా చాలమ్మా చాలు ఈ జన్మకి అదృష్టం చాలు చట్టం దృష్టిలో దొంగని నేను బాధపడటం లేదు ఇంతమంది చేత గొప్పవాడిని అనిపించుకున్నందుకు గర్వపడటం లేదు కానీ నా తల్లిని నన్ను ద్వేషించడం లేదన్న ఒకే ఒక్క మధుర అనుభూతితో జైలుకే కాదమ్మా ఉరికంబోయికి సంతోషంగా చావడానికైనా సిద్ధంగా ఉన్నాను ఇన్స్పెక్టర్ తల్లి ప్రేమకు దూరమైన నా మనసు ఇన్నాళ్ళు చిత్రహింసకు గురి ఇప్పుడే ఆ శిక్ష నుంచి బయటపడింది ఇక ఈ శరీరానికి ఏ శిక్ష విధించినా సంతోషంగా భరిస్తాను ఒక నిమిషం పంతు గారు మొత్తం టైం ఏంది కానివ్వండి ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే భద్రాది శుభగే త్వం దేవ శరదాంశతం మాంగళ్య కారణ మహోత్సవ మహోత్సవస్తు శతమానం భవతి శతాశః పురుషచ్చతేంద్రి రాజుచ్చేదేంద్రియే ప్రతిష్ఠతి నూరేళ్ళు చల్లగా బ్రతకండి ఇన్స్పెక్టర్ నా జీవితాశం నెరవేరి నేను రుణముక్తునయ్యాను నా ఇక నడుస్తు చూడండి ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఈ జ్యోతి మీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది అన్నయ్య చట్టం దృష్టిలో నేరస్తుడైన వాడు సంఘం చేత ద్వేషింపబట్టమే ఇంతవరకు చూశాను కానీ ప్రజల చేత ప్రేమించబడే నేరస్తుడు కోటికి ఒక్కడే ఉంటాడు నిన్ను అరెస్ట్ చేయడానికి ఒక్క నిమిషం ముందు నా ఉద్యోగానికి రాజీనామా చేసుంటే నీ పాదాలకు నమస్కరించే అవకాశం నాకు కలుగుండేది బట్ ఐఎమ్ అన్లక్కీ నన్ను క్షమించన్నయ్య Thank you.
హృదయం అడుగడుగున ప్రళయం చిరునవ్వుల్లో శ్రీరాగం అరచూపుల్లో అనురాగం